Hello friends, this is Rushi. Thanks for liking my videos andi. Just Jenkins first video anedi post cheyaledani adigaru kada, so aa video gurinchi nenu post chestanu. Idi Jenkins first video installations manam chuddamandi. Okay na, wait a minute, I'll take my whiteboard. So actually ga Jenkins installations ante just 5 minutes lo nenu chupichochu, endukante second video lo brief ga asala automation ante enti, just Jenkins ela install chesukovali, port numbers ela change cheyali. Okay na, Jenkins సెకండ్ వీడియోలో ఏమున్నది మ్యాటర్, జెన్కిన్స్ జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అంటే ఆ పాయింట్ ఒకటే లేదు. నెక్స్ట్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి, పోర్ట్ నెంబర్ చేంజెస్ చేసిన తర్వాత ఓకేనా ఎలా యాక్సెస్ చేయాలి, ఫస్ట్ జాబ్ జాబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆటోమేట్ ఎలా చేయాలి, ఓకేనా జాబ్స్ ని ఆటోమేట్ ఎలా చేయాలి, అంటే అసలు ప్లగ్ఇన్స్ ప్లగ్ఇన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇవన్నీ మాట్లాడడం. ఇవే కాకుండా ఒక జాబ్ ని ఒక మాన్యువల్ ఇంటరప్షన్ అంటే మన ఎన్వైరన్మెంట్ లేకుండా జాబ్స్ ని వేరియస్ డిఫరెంట్ వేస్ లో ఎలా ట్రిగర్ చేయాలి, పోలీస్ ఏం అంటే ఏంటో తెలుసుకున్నారు, బిల్డ్ పీరియడికల్ అంటే ఏంటో తెలుసుకున్నారు, వెబ్ హుక్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నారు అన్నమాట. పోలీస్ఎం, బిల్డ్ పీరియడికల్లీ, బిల్డ్ పీరియడికల్లీ నెక్స్ట్, ఓకేనా బిల్డ్ పీరియడికల్లీ నెక్స్ట్, వెబ్ హుక్స్ అంటే ఏంటో తెలుసుకున్నారండి. వెబ్ హుక్స్ తెలుసుకున్న తర్వాత ఓకేనా జస్ట్ అంటే ఇవన్నీ తెలియాలంటే ఈ జాబ్స్ మీరు బిల్డ్ చేయాలంటే క్రాన్ టైప్ గురించి తెలుసుకోవాలి. సో క్రాన్ టైప్, క్రాన్ టైప్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీకు తెలుసు. సో ఏమైనా మీ డెవలపర్ మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినా మార్నింగ్ బిల్డ్ చేయాలి, నైట్ బిల్డ్ చేయాలి, ఆఫ్టర్నూన్ బిల్డ్ చేయాలని మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఇచ్చినా ఏ టైంలో అయినా ఎలా బిల్డ్ చేయాలో తెలుసు. అంటే 5 స్టార్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, 5 స్టార్, ఆ స్టార్ అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ ఏంటి, సెకండ్ స్టార్ ఏంటి, థర్డ్ స్టార్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా సెకండ్ వీడియోస్లో చెప్పాను. సో ఈ వీడియో గురించి ఆ టాపిక్ నేను ఇన్స్టాలేషన్ చేయట్లేదు, ఆ టాపిక్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. కానీ ఏం డిస్కస్ చేసుకుంటున్నానంటే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్ ఆ ఫస్ట్ వీడియో లేదు కాబట్టి ఇన్స్టాలేషన్స్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాలేషన్స్ అనేది 5 మినిట్స్లో మాట్లాడొచ్చు అని చెప్పాను, కానీ జెన్కిన్స్ అంటే ఏంటి, జెన్కిన్స్నే ఎందుకు వాడాలి, జెన్కిన్స్ వాడితే మన వర్క్ ఎలా ఈజీ అవుతుంది, జెన్కిన్స్ హిస్టరీ ఏంటి, జెన్కిన్స్ ఎవరు కనిపెట్టారు, ఇలాంటిది కొద్దిగా డాక్యుమెంట్ చదవానండి. ఆ డాక్యుమెంట్లో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు జెన్కిన్స్ వాడుతున్నాము ఆటోమేషన్ టూలు, జెన్కిన్స్ అంటే సిఐసిడి టూల్ అంటున్నాము, అంటే సిఐసిడి టూల్ అంటున్నాం అనమాట. సిఐసిడి టూల్ అంటే ఏంటండి, ఓకేనా ప్రజెంట్ మార్కెట్ అంతా సిఐసిడి అంటున్నారు. సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అనమాట, కంటిన్యూస్ డెలివరీ. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటో జెన్కిన్స్ అంటే సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటో తెలుసుకునే ముందు నార్మల్ ప్రాసెస్ తెలుసుకుందాం. అంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను, డెవాప్స్ అంటే ఏంటో చెప్పే ముందు డెవాప్స్ ముందు ఏ మెథడాలజీస్ ఫాలో అయ్యేవారో చెప్పాను. సో మీకు అది చెప్పడం వల్ల డెవాప్స్ అంటే ఏంటో ఈజీగా అర్థమైంది. సో ఈ జెన్కిన్స్ ఆటోమేషన్ టూల్ అని మాట్లాడుకుంటున్నాం. ఆటోమేషన్ టూల్ అంటే దీని ముందు మాన్యువల్ ప్రాసెస్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మాన్యువల్ ప్రాసెస్లో వాళ్ళు ఎలా చేసేవారు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసేవారు మనం డిస్కస్ చేసుకుంటే జెన్కిన్స్ అంటే ఏంటో, జెన్కిన్స్ ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ప్రాసెస్, యాక్చువల్లీ నేను పీపీటీస్ చేద్దాం ట్రై చేశాను, ఓకేనా పీపీటీస్ చేద్దాం ట్రై చేశానండి, బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ పీపీటీ అనమాట. పీపీటీస్లో నేను ఇంకా అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, లెర్నర్ని. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి, ఓకేనా జస్ట్ నార్మల్గా చెప్తాను, ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే ఈ డెవలపర్ అండి, వీళ్ళు ముగ్గురు డెవలపర్స్ వీళ్ళు ఇక్కడ. సో వేర్ టు మ్యాక్సిమైజ్ స్క్రీన్, ఓకే నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ ముగ్గురు డెవలపర్స్ అనమాట, డెవలపర్ వన్. సో చూడండి గడ్డలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను సీనియర్ డెవలపర్ అనుకుందాం, ఇతను ఒక జూనియర్ డెవలపరు, ఈ అమ్మాయి కూడా ఒక డెవలపర్ అనమాట. వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు, ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు. వీళ్ళు వర్క్ ఏంటండి, డెవలపర్ వర్క్ ఏంటి, కోడ్ డెవలప్ చేయడము. ఓకేనా కోడ్ డెవలప్ చేసిన వెంటనే ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ గిట్ హబ్ అనమాట, అంటే వీళ్ళు లోకల్ ల్యాప్టాప్లో పెట్టుకోరని ముందే చెప్పాను. ఓకేనా కోడ్ డెవలప్ చేసిన వెంటనే గిట్ హబ్లో పెట్టారు, గిట్ హబ్లో పెట్టిన కోడ్ని టెస్ట్ ఎన్వైర్న్మెంట్లోకి పుల్ చేసి అక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ కనుక ఏమైనా ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ డెవలపర్ పంపిస్తారు. సో ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరట్లేదు, నేను ఇక్కడే తీసుకుంటానండి వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ ఇదే డయాగ్రామ్లో ఏ ఉన్నాయి కదా అవి నేను మాట్లాడతాను. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది డెవలపర్ అండి, డెవలపర్ వన్, డెవలపర్ టూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో, ఒకరు హైదరాబాద్, బెంగళూరు అండ్ ముంబై ఏదో అనుకోండి. ఓకేనా వీళ్ళు ముగ్గురు డెవలపర్ వన్. జెన్కిన్స్ ముందు ప్రాసెస్ అండి, ఓకేనా అప్పుడు ఎలాగా డెవలప్ చేసిన వెంటనే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారో దాని గురించి మాట్లాడుకుంటున్నాను. డెవలపర్ వన్, డెవలపర్ టూ, డెవలపర్ త్రీ, ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు డెవలపర్స్ ఏంటి, కోడ్ డెవలప్ చేయాలండి. అంటే డెవలపర్స్ కోడ్ అంతా ఒకసారి డెవలప్ చేసేస్తారు అనుకుంటున్నారా, సంథింగ్ ఏదో ఐసీఐసీఐ ప్రాజెక్ట్ ఉంది, ఓకేనా ఐసీఐసీఐ ప్రాజెక్ట్ ఉందని చెప్పాను కదా, ఈ ప్రాజెక్ట్ సంథింగ్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ అడుగుతారు. రిక్వైర్మెంట్స్ అంటేనే వన్ సిట్టింగ్లో లేదా ఒక
వన్ షాట్లోనే కోడ్ అంతా డెవలప్ చేస్తారా? కాదండి, ఒక షాట్లో ఎవరు డెవలప్ చేయలేరు. సో ఈ ప్రాజెక్ట్ని అంతటిని పీసెస్ కింద డివైడ్ చేస్తారు, అంటే సర్వీసెస్ కింద డివైడ్ చేస్తారనమాట. ఫండ్స్ ట్రాన్స్ఫర్ 1 మంత్ డెవలప్ చేయాలి, రీఛార్జ్ 1 మంత్ డెవలప్ చేయాలి. సో ఇలాగనమాట, ఇలా డెవలప్ చేస్తారు. మళ్ళా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్లో ఫస్ట్ డేలో ఇంత కోడ్ రాయాలి, సెకండ్ డేలో ఒక 40 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి, థర్డ్ డేలో 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఇలా ఇలా ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. సో ఈ డెవలపర్ 1 ఒక 10 లైన్స్ రాశాడు, ఓకేనా, 10 లైన్స్ రాశాడు. 10 లైన్స్ రాసిన తర్వాత వీడు ఏం చేస్తాడండి, ఈ 10 లైన్స్ కోడ్ని గిట్హబ్లో పెడతాడు, ఓకేనా. ఇది గిట్హబ్ అని రాస్తాను ఇక్కడ. గిట్హబ్ అంటే ఇక్కడ నా సినేర్లో గిట్హబ్ అనేది నేను చెప్తుంటాను అనమాట. ఎందుకు గిట్హబ్ అంటే, గిట్హబ్ మీద వర్క్ చేసిన వాళ్ళు మిగతా టూల్స్ మీద ఏమైనా వర్క్ చేయొచ్చు. అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనమాట. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని దాచుకునే దాన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు. ఇక్కడ గిట్హబ్ వాడుకోవచ్చు, లేదా కొన్ని ఆర్గనైజేషన్స్లో గిట్ ల్యాబ్ వాడుకోవచ్చు, లేదా బిట్ బకెట్ వాడుకోవచ్చు, ఓకేనా. బిట్ బకెట్ వాడుకోవచ్చు, సికేఈటి బిట్ బకెట్ వాడుకోవచ్చు, ఎస్విఎన్ వాడుకోవచ్చు, సంథింగ్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. ఏదైనా వాడుకున్నా మనకు సంబంధం లేదు. ఈ ఎస్విఎన్ అనేది కొద్దిగా అవుట్డేటెడ్, ఓకేనా. ఈ ఎస్విఎన్ అనేది అవుట్డేటెడ్ అయిపోయి దాని నుంచి మనకి గిట్హబ్ వచ్చింది అనమాట. ప్రెసెంట్ అంతా మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద సినారియస్లో గిట్హబ్బే వాడుకుంటారు, ఓకేనా, గిట్హబ్బే వాడుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే, గిట్హబ్లోకి కోడ్ పుష్ చేశాడు. కోడ్ పుష్ చేసినట్టు నువ్వేం చేయాలంటే ఈ కోడ్ని తీసుకొచ్చి టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో పెట్టి టెస్టింగ్ టీం వాళ్ళకి చెప్పాలి, ఓకేనా. టెస్టింగ్ టీం వాళ్ళకి చెప్పాలన్నమాట. ఓకే, టెస్టింగ్ టీం వాళ్ళకి చెప్తున్నాము. టెస్టింగ్ టీం వాళ్ళు చెప్తే వీళ్ళు టెస్ట్ చేస్తారు కోడ్. టెస్ట్ చేస్తే ఏమైనా బగ్స్ ఉంటాయి, ఓకేనా, మళ్ళీ బగ్స్ ఉంటే మళ్ళీ మెయిల్స్లో అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక మెయిల్ చైన్ ఉంటుంది సంథింగ్ ఐసిఐసిఐ ప్రాజెక్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఓకేనా. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి స్టార్ట్ నుంచి, టుడే ఐఎమ్ డెవలపింగ్ ద కోడ్, ఐ పుష్ ద కోడ్, ఐ ఫేస్ దిస్ ఎర్రర్స్, ఇవంతా కమ్యూనికేట్ చేసుకుంటారనమాట. సో ఆ మెయిల్ చైన్ అనేది ఎవరైనా మధ్యలో వెళ్ళినా సరే, ఓకే, ఫస్ట్ ఎలాగైంది, సెకండ్ ఎలా అయింది, ఈ మంత్లో ఎలాగైంది అని చెప్పి ఈజీగా మనకే కూడా అర్థమవుతుంది అనమాట. సో ఈ మెయిల్ చైన్లో డిస్కస్ చెప్తారని చెప్పాను కదా, ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఇక్కడ డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్లో లేదు, ఓకేనా, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు కదా. నువ్వు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను పేయిని యాడ్ చేస్తే యాడ్ తీసుకోవట్లేదు, సో ఇది బగ్ ఉంది. ఈ టెస్టింగ్ టీమ్ వల్ల మళ్ళీ ఏం చేస్తారు, డెవలపర్కి మళ్ళీ మెయిల్ పెడతారు, ఓకేనా, మళ్ళీ డెవలపర్ మెయిల్ పెడతాడు. సో ఆ పాయింట్ మెన్షన్ చేశారు, ఆ పాయింట్ అక్కడ చెక్ చేసి మళ్ళీ గిట్హబ్లో పెడతారు. గిట్హబ్లో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ క్లోన్ చేసుకొని, అంటే టెస్టింగ్ టీమ్ టెస్ట్ ఎన్వైరన్మెంట్ తెచ్చి అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ చెప్తాను అనమాట, ఈసారి ఫిక్స్ చేస్తారు, ఓకే, పే నేమ్ తీసుకుంటుంది. ఇలా అనమాట, ప్రతి సర్వీస్ పే నేమ్ వర్క్ అవుతుంది, 100 రూపీస్ తీసుకుంటే యాడ్ అవుతుంది, పంపించగలుగుతున్నాను, ఇలాంటి బగ్స్ ఏమన్నా ఉన్నా వెంటనే తెలిసిపోతాయి అనమాట. సో ఇది ప్రాసెస్, ఇది నార్మల్ ప్రాసెస్, ఓకేనా. ఇది ఇక్కడ టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో సక్సెస్ అయిన వెంటనే ఏం చేస్తారండి, టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో సక్సెస్ అయిన వెంటనే ప్రీ ప్రాడ్ ఎన్వైర్న్మెంట్లో పుష్ చేస్తారు. ఏంటి, ఈ రీసెంట్గా ఏవైతే చేంజెస్ చేశారో, అంటే మోడిఫై చేసిన కోడ్ ఉంటుంది కదా, ఆ మోడిఫై చేసిన కోడ్ను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తారు, ప్రీ ప్రాడ్లోకి తీసుకొస్తారు. ప్రీ ప్రాడ్లోకి తీసుకొచ్చిన తర్వాత, ఓకేనా, ప్రీ ప్రాడ్ అంటే కోడ్ ఒక చోట నుండి ఒకటికి మూవ్ చేయడమే మన డెవఆప్స్ ఇంజనీర్స్ పని, ఓకేనా. కోడ్లో ఏమైనా బగ్స్ ఉంటే మనకు అనవసరం, టెస్టింగ్ టీమ్ వాళ్ళు డెవలపర్స్ మాట్లాడుకుంటారు. కానీ ఒక చోట కోడ్ని ఒక చోట నుండి ఒకటి మూవ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ మనం చేస్తాం అనమాట. సో కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మనకు తెలియవు, సక్సెస్ అయినా మనకు తెలియవు, ఆలు మాట్లాడుకుంటే మనం వినడమే మన పని అనమాట. సో ఓకే, కోడ్ సక్సెస్ అని వింటాం, కోడ్ ఫెయిల్యూర్ అని వింటాం, ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి, సక్సెస్ అయితే ఏం చేయాలి, ఇదేనండి మన టాస్క్, ఓకేనా. స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో టెస్ట్ ఎన్వైర్న్మెంట్ నుంచి ప్రీ ప్రాడ్ ఎన్వైర్న్మెంట్ పంపిస్తారు. ప్రీ ప్రాడ్ ఎన్వైర్న్మెంట్లో కూడా ఒకసారి ప్రీ చెక్ చేస్తారనమాట. ప్రీ చెక్ అన్ని వర్క్ అవుతున్నాయి లేదా, ఓకే, ప్రీ ప్రొడక్షన్కి వెళ్లే ముందు ఒకసారి విత్ ఇన్ ద టీమ్లో అనమాట, ఒకరు ఫోన్ నుంచి ఒకరు పంపించుకుంటారు, నువ్వు ఒక 10 రూపీస్ పంపించు, నాకు 10 రూపీస్ పంపించు, పెయిన్ ఏం యాడ్ చేయి, వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసుకుంటారు. ఇవన్నీ టెస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా క్లయింట్తో మీటింగ్ పెట్టుకుని, క్లయింట్ నువ్వు అడిగావు కదా, కొన్ని న్యూ సర్వీసెస్ అడిగావు కదా, డెవలప్ టీమ్ వాళ్ళు డెవలప్ చేశారు, టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేసింది, ప్రీ ప్రాడ్ ఎన్వైర్న్మెంట్లో కూడా ఒక 4-5 డేస్ టెస్ట్ చేసాము, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, విత్ యువర్ పర్మిషన్స్తో మనకి ప్రొడక్షన్ సర్వర్కి ఇంక్రీ లైవ్లో పెడతాము, సో కస్టమర్స్ అనేది యూజ్ చేసుకుంటానంటే వాడంతా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తారు, ఓకేనా. ప్రొడక్షన్లోకి అంటే లైవ్ అనమాట. వీళ్ళు ఏదైతే కోడ్ ప్రీ ప్రాడ్లో డెవలప్ చేసిన కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని అంతటిని ప్రొడక్షన్లో పెడతారండి. ప్రొడక్షన్లో పెట్టిన తర్వాత లైవ్ మన ఫోన్లో అప్డేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 లైవ్ అప్లికేషన్స్ ఏమైనా చెప్పండి మనకు తెలిసినవి, ఏమైనా 2-3 కాదండి, మీరు 100, 120, 130 చెప్పొచ్చు. ఎందుకంటే మన మొబైల్ ఫోన్లో ఏమైతే వాడుతున్నామో అవన్నీ కూడా లైవ్ అప్లికేషన్సే. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఓలా, ఊబర్, ఓకేనా, జొమాటో, ఈ ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లైవ్ అప్లికేషన్స్ అనమాట. సో ఇదండి,
ఇది జనరల్ గా నార్మల్ గా జరిగే ప్రాసెస్. ఇంకా నేను జెన్కిన్స్ గురించి మాట్లాడలేదు, జెన్కిన్స్ ప్రీవియస్ దాని గురించి మాట్లాడలేదు, ఇవన్నీ నా ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. బట్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ అండి, ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇదంతా ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు యాక్చువల్ గా వర్కింగ్ ఎన్వైర్మెంట్ లోకి వద్దామండి, ఓకేనా? వర్కింగ్ ఎన్వైర్మెంట్ లోకి వద్దాం. జస్ట్ ఇవన్నీ డిలీట్ చేయండి, ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఇది డిలీట్ చేసి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఓకే సో ఫైన్ ఇక్కడ చూడండి ఇదంతా డిలీట్ చేసేసుకుందాం. నీట్గా ఉంటుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్ట్, ఒక న్యూ ప్రాజెక్ట్ ఏదో వచ్చిందండి, సేమ్ ఐసీఐసీ అనుకోండి. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇది ఆటోమేషన్ టూల్ లేకపోతే మాన్యువల్గా ఎలా జరిగేది. సో ఈ ఐసీఐసీఐ ప్రాసెస్లో సర్వీసెస్ అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసిన వెంటనే ఈ గిట్హబ్లో, ఓకేనా, గిట్హబ్లో కోడ్ పెట్టాలి, ఓకేనా? డెవలపర్ ఏం చేస్తాడు, ఈ గిట్హబ్లో కోడ్ పెడుతున్నాడండి. ఇప్పుడు నువ్వు ఈ గిట్హబ్లో ఉన్న కోడ్ని, ఓకేనా, మన వర్క్ ఏంటంటే గిట్హబ్లో ఉన్న కోడ్ని తీసుకొచ్చి టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో పెట్టి టెస్టింగ్ టీం వాళ్ళకి నువ్వు ఇంటిమేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే బాగానే ఉంది, నేను మార్నింగ్ 10:00 లాగిన్ అయ్యానండి, ఓకేనా? మార్నింగ్ 10కి లాగిన్ అయ్యాను. 10కి లాగిన్ అయ్యానే డెవలపర్ 1 అనే కాదు, 2 కూడా డెవలప్ చేసి పంపిస్తాడు, 3 కూడా డెవలప్ చేసి పంపిస్తాడు. 10కి వెళ్ళినంటే, హలో రుషి, జస్ట్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఏ న్యూ కోడ్ ఫర్ ద ఫండ్స్ ట్రాన్స్ఫర్, కుడ్ యూ ప్లీజ్ డిప్లాయ్ దిస్ కోడ్ ఇన్ టు ద టెస్ట్ ఎన్వైర్న్మెంట్, ఓకేనా? కుడ్ యూ ప్లీజ్ డిప్లాయ్ దిస్ కోడ్ ఇన్ టు ద టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ డిప్లాయ్ చేసిన తర్వాత బిల్డ్ చేయాలి మనం, ఓకేనా? కోడ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ ఎందుకంటే అది ఈ కోడ్ ఏదైతే రాస్తారో అది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అనమాట. నీకు నాకు అర్థమవుతుంది, కానీ సిస్టమ్కి అర్థమవుతుందా అంటే సిస్టమ్కి అర్థమవుతుంది. సో సిస్టమ్కి అర్థం అవ్వాలని చెప్పి బిల్డ్ చేసి నువ్వు టెస్టింగ్ టీం వాళ్ళకి చెప్పాలి, అది నీ వర్క్, ఓకేనా? ఇటు 10కి మెయిల్ పెట్టాడు, నేను 10:10 లాగిన్ అయ్యాను, నేను టాస్క్ చేశానండి, ఓకేనా? టాస్క్ చేశాను, నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంకో పనులు ఏదో ఉన్నాయి నేను చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ 10:00 ఇన్లైన్ కోడ్ చేశాడు, ఒక 10 లైన్స్ కోడ్ చేశాడు, బాగానే ఉంది. నేను 11:00 అయింది, ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, ఓకేనా? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. సో ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు 11కి మళ్ళీ ఇంకొక 20 లైన్స్ కోడ్ రాసి మళ్ళీ మెయిల్ పెట్టాడు, హలో రుషి, ఐ హ్యావ్ డెవలప్డ్ ద కోడ్. ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ అండి, ఓకేనా? మాన్యువల్ ప్రాసెస్ అంటే జెన్కిన్స్ రాకముందు ఏం జరిగిందో చెప్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ గిట్హబ్లో కోడ్ పెడుతున్నాడు, కోడ్ గిట్హబ్లో కోడ్ పెట్టిన వెంటనే మళ్ళీ దీన్ని డిప్లాయ్ చేసి చేయాలని. అప్పుడు నేను ఏదో పనిలో ఉంటున్నాను, బట్ మళ్ళీ చేయకపోతే బాగోదు కదని చెప్పి నేను చేశాను అనమాట. ఇది నా వర్క్, ఆబ్వియస్లీ ఇది నా వర్క్ అండ్ ఇంకో పనిలో ఉన్నాను, అయినా సరే చేశానండి, బాగానే ఉంది. నేను 1:00 ఇంకొక 30 లైన్స్ ఆఫ్ కోడ్, ఓకే, 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి మళ్ళీ గిట్హబ్లో పెట్టాడు. నేను అప్పుడు ఏం చేశానంటే 1కి లంచ్కి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్స్తో, ఓకేనా? 1కి ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళాను. నేను లంచ్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను 3కి వచ్చాను అనమాట, ఓ 2 అవర్స్ బ్రేక్ తీసుకొని 3కి వచ్చాను. 3కి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే 3:30కి మళ్ళీ వీడు మెయిల్ పెట్టాడు కదని చెప్పి మళ్ళీ డిప్లాయ్ చేశాను, మళ్ళీ డిప్లాయ్ చేశానండి, ఓకేనా? 3 PM కి డిప్లాయ్ చేశాను. సో డెవలపర్ ఏమంటున్నాడంటే, నువ్వు 2 అవర్స్ ఎక్కడ ఉన్నావు, జస్ట్ నువ్వు డిప్లాయ్ చేసి టెస్టింగ్ టీమ్ వాళ్ళు నాకు టెస్టింగ్ రిజల్ట్స్ ఇస్తే దాన్ని బట్టి నేను కోడ్ మోడిఫై చేసుకుంటాను కదా అన్నట్టుగా కొద్దిగా అడిగాడు అనమాట. జస్ట్ ఇగ్నోర్ ఇట్, సరే చేశాను, నేను ఏదో చెప్పాను అనమాట, వెళ్ళాను. బట్ ఈ రోజు ఫ్రైడే అనుకుందాం, ఓకేనా? ఫ్రైడే అయింది, వీడు ఒక 60 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాడు, ఓకేనా? 60 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాడు. నేను 6 అయ్యిందండి, ఓకేనా? ఈవినింగ్ 6 అయింది, నా లాగౌట్ టైం అయిపోయింది అనమాట. నా లాగౌట్ టైం అయిపోయిన తర్వాత 1 మినిట్ స్క్రీన్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తా, చార్జింగ్ ప్లీజ్, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? లెట్స్ కంటిన్యూ. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత, ఓకేనా, ఇక్కడ అయిపోయిన తర్వాత 6:00 అనుకున్నాం కదా, ఓకే, కంపెనీ 6:00 ఏం చేస్తున్నానంటే, నా ఈరోజు ఫ్రైడే అండి, నాకు ఇంటికి ఏదో వెళ్ళవలసి పని ఉంది, కానీ ఈ కోడ్ అంతా ఎప్పుడు డిప్లాయ్ చేస్తారు, ఓకేనా, ఈ కోడ్ అంతా ఎప్పుడు డిప్లాయ్ చేస్తారంటే నాకు అంటే డెవలపర్కి ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే 30 డేస్లో ఈ కోడ్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వాడు మాట్లాడుకున్నాడు అనమాట, 30 డేస్లో డిప్లాయ్ చేయాలి. సో సంథింగ్ నో ప్రాబ్లం, వాడు డెవలపర్ టైం ఏంటంటే 30 డేస్, ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 60 లైన్స్ ఆఫ్ కోడ్ 6:00 పంపించాడు కదా, జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. సో 6:00 పంపిస్తే 6 కాదండి, ఓకేనా, జస్ట్ నాకు 6 అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత డెవలపర్ ఏంటంటే 6 కాదు, నేను ఆబ్వియస్గా ఆ రోజు నాకు ఏదో పని ఉండో లేదు సంథింగ్, నేను 5:50కి, ఓకేనా, నా 5:50కి బస్సు ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళిపోతే ఏంటంటే, ఈరోజు ఫ్రైడే కదా, మళ్ళీ నేను ల్యాప్టాప్ ఊర్లో ఉన్నాను, ట్రావెలింగ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ చేస్తే ఏంటంటే, నేను ల్యాప్టాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తానండి, మళ్ళీ నేను ల్యాప్టాప్ మళ్ళీ సండే కాదు మండే కాదు, మళ్ళీ మండే మార్నింగ్ ఓపెన్ చేసుకుంటా.
మండే మార్నింగ్ ఓపెన్ చేసుకుంటా అనమాట. మండే మార్నింగ్ ఈ టాస్క్ అనేది నేను చేస్తాను, ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock మండే ఈవినింగ్ చేస్తాను. ఇదేనా పెద్ద టాస్క్ అంటే పెద్ద టాస్క్ కాదు. ఏంటి నా టాస్క్? గిట్హబ్ లో ఉన్న కోడ్ని, ఓకేనా, ఇక్కడ ఉన్న కోడ్ని ఇక్కడ డిప్లాయ్ చేసి పెట్టడమే. మిగతాదంతా టెస్టింగ్ టీమ్ వాళ్ళు చెప్తే వాళ్ళు చేసుకుంటారు, టెస్ట్ చేసుకుంటారు. కానీ ఈ ప్రాసెస్, ఈ టాస్క్ అనేది ఎవరు చేయాలి? ఒక డెవాప్స్ ఇంజనీర్ చేయాలి, ఓకేనా, ఒక డెవాప్స్ ఇంజనీర్ చేయాలి, లేదా ఒక బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ చేయాలి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ మండే మార్నింగ్ లాగా, మండే మార్నింగ్ రాగానే ఒక ప్రాసెస్ ఏంటి, ఏమైందంటే, జస్ట్ స్టాండప్ డైలీ ఆర్గనైజేషన్లో స్టాండప్ మీటింగ్ కాల్స్ ఉంటాయండి, స్టాండప్ కాల్స్ ఉంటాయి. జస్ట్ అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, డెవలప్స్ ఇంజనీర్ ఏం చేయాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మేనేజర్తో డిస్కస్ చేసుకునేది కాల్స్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈమె, అతను కానీ డెవలపర్ కానీ అమ్మాయి కానీ, మనం ఏదేం చెప్తున్నామంటే, నేను కోడ్ నేను ఫ్రైడేనే మొత్తం చేసేసాను, కానీ ఈ డెవలప్స్ ఇంజనీర్ వల్లే నాకు లేట్ అయిపోయింది అంటే, ఇలాంటి మనకు కంప్లైంట్స్ అనమాట చాడీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, మనం మాట్లాడుకుంటాం, నా ఆఫీస్ వర్క్ ఫ్రైడే ఈవినింగ్ వరకునే నేను చేశాను, సాటర్డే సండే నేను లేను కదంటే, జస్ట్ ఒక అంటే ఒక కన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. ఇందులో ఎవరిది తప్పలేదు, మన దగ్గర అయితే మన ఆఫీస్ వర్క్ సక్సెస్ఫుల్ గా చేసాం, వెళ్ళినాం. కానీ డెవలపర్కి కొద్దిగా టైం ఎంత ఉందండి, 30 days అనమాట, 30 days టైం ఉంది. కానీ మనకే తెలియకుండా ఒక 2 days వేస్ట్ చేశాను, ఓకేనా, మనకే తెలియకుండా 2 days ఆటోమేటిక్గా వేస్ట్ అయింది. పోనీ వర్కింగ్ అవర్స్లో అయినా కరెక్ట్గా వర్క్ చేస్తానంటే లేదండి, ఇక్కడ కూడా తెలియకుండానే 2 hours వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి, డెవలప్ చేసిన కోడ్ని గిట్హబ్లో పెట్టి టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తే డెవలపర్ ఇంకా ఫాస్ట్గా వర్క్ చేస్తాడు కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మోడిఫై చేసుకుంటాడు కదా. ఈ చిన్న చిన్న వాటి వల్ల డిలే అవుతుంది. అంటే నేను 30 days రిలీజ్ చేయవలసిన ప్రాజెక్ట్ ఎప్పటికి అవుతుందండి, ఒక 35 days 40 days వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది, లైఫ్ సైకిల్ అనేది, అంటే ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలో అప్పుడు కంప్లీట్ అవ్వట్లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది, కొద్దిగా టైం తీసుకుంటుందండి. సో ఇలాగేంటి, జస్ట్ ఇలాగ దీనివల్ల ఒక డెవలపర్కి, ఒక టెస్ట్ ఇంజనీర్కి, ఒక మనలో మనకి కూడా ఒక కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు. మనం ఏదో లేట్గా కావాలని చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ మన పనుల వల్ల మనకు లేట్ అవుతున్నాయి. డెవలపర్ ఏం చేస్తున్నాడు, డెవలప్ చేసిన వెంటనే నువ్వు ఏదో నాకు చెప్పేస్తే అందులో మిస్టేక్స్ ఉంటాయి నేను మోడిఫై చేసుకుంటాను అన్నట్టుగా వాడు ఆలోచిస్తున్నాడు. మన పని మనం మాట్లాడుకుంటాం, చేసిన పని ఇప్పుడే నువ్వే మనం అనుకుంటాం, నువ్వు 10 o'clock కదా పుష్ చేస్తావు, మళ్ళీ జస్ట్ 10 o'clock కదా పుష్ చేస్తావు, మళ్ళీ 11 పుష్ చేస్తావు, 1 పుష్ చేస్తావు, నేను ఇన్నిసార్లు చేసినట్టు ఒకసారి లేట్ అయితే ఏమైనా ప్రాబ్లం అన్నట్టుగా మనం డిస్కషన్ చేస్తాం, ఓకేనా, మనం డిస్కస్ చేసుకుంటాం. సో వీడు ఎందుకు ఇన్నిసార్లు పుష్ చేశాడు, 10, 11, 1? అవునండి, ఇన్నిసార్లు కాకపోతే ఇంకో అన్నిసార్లు చేస్తాడు. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. డెవలప్మెంట్ అంటేనే దానికి అర్థం ఏంటి, కోడ్ని డెవలప్ చేయడం. ఒక 10 lines చేసిన వెంటనే టెస్ట్ చేసి నువ్వు రిజల్ట్స్ చెప్పేస్తే నెక్స్ట్ 20 మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు కదా. అలా కాకుండా నువ్వు 1000 lines రాసి 1000 linesని ఒకసారిగా టెస్ట్ చేయమంటే ఎలా కుదురుతుంది, 100 తప్పులు వస్తాయి. సో డెవలపర్కి ఇంట్రెస్ట్ పోద్ది, టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది, మళ్ళీ రీవర్క్ చేసినట్టు ఉంటుంది. అలాగే కాకుండా స్టెప్ బై స్టెప్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనేది కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇదంతా అంటే ఇది మాన్యువల్ ప్రాసెస్ అనమాట. ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ చేయడం వల్ల స్లోగా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఒక పదం మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఒక పదం అంటే మాన్యువల్ జెన్కిన్స్ అనేది లేకపోతే స్లోగా జరుగుతుంది, మాన్యువల్గా కోడ్ డిప్లై చేసుకోవాలి అన్నట్టు అనుకుందామండి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను, జెన్కిన్స్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు జెన్కిన్స్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి, జెన్కిన్స్ అనేది ఎలా వచ్చిందో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. జెన్కిన్స్ ఎందుకు ఎంత ఫేమస్ అయింది కూడా చెప్తాను, ఓకేనా. జెన్కిన్స్ అనేది ఎందుకు ఎంత ఫేమస్ అయింది ఏంటి అని చూద్దాం. జెన్కిన్స్ అనేది ఏంటంటే, జెన్కిన్స్ ని సిఐసిడి టూల్ అంటారు. సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ టూల్ అనమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఈ పదం జనరల్గా మీనింగ్ ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే కలుపుకోవడం, ఓకేనా, కలుపుకొని పోవడం ఆ టైప్ అనమాట, ఆ మీనింగ్లో వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెవలపర్ ఇక్కడ కోడ్ డెవలప్ చేస్తాడు, డెవలప్ చేసిన కోడ్ని గిట్హబ్లో పెడతాడు. ఇది మనకు తెలుసు కదా, గిట్హబ్లో పెట్టిన సిడి అంటే ఏంటి, ఫస్ట్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నాం, రెండోది ఏంటంటే కంటిన్యూస్ డెలివరీ అనమాట, ఓకేనా. రెండోది ఏంటంటే కంటిన్యూస్ డెలివరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెన్కిన్స్ అనే సిఐసిడి టూల్ అని చెప్పాను కదా, ఇక్కడ డెవలప్ చేసిన కోడ్ని, ఇక్కడ డెవలప్ చేసిన కోడ్ని గిట్హబ్లో పెట్టిన వెంటనే ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్లి టెస్ట్ సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. అదే మన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదండి, ఓకేనా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే గిట్హబ్లో పెట్టిన కోడ్ని టెస్ట్ అండ్ యూఏటి ఎన్వైర్న్మెంట్లో ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తుంది. అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్ అంటారన్నమాట. ఓకే, సారీ అండి, చిన్న ఫోన్ కాల్, ఒక నిమిషం. సో ఎక్కడి వరకు మాట్లాడాము అసలు, ఓకే,
జెన్కిన్స్ సిఐసిడి ఓకే జెన్కిన్స్ అంటే సిఐసిడి టూల్ అన్నాం కదా, సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అనమాట. సో ఏదైతే డెవలపర్ డెవలప్ చేస్తాడో అది గిట్హబ్ లో పుష్ చేస్తాడు కదా, అవన్నీ ఇంటిగ్రేట్ చేసి అది సర్వర్లో అంటే పడేయడాన్ని డెలివరీ అంటారు అనమాట. అంటే సర్వర్లో పెట్టి మనం ఆటోమేటిక్ గా డెవలపర్ మెయిల్ పెట్టాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో ఈ జెన్కిన్స్ అనేది ఆటోమేట్ చేస్తుంది. ఈ ప్రాసెసే కదండి, మీరు జెన్కిన్స్ మాన్యువల్ గా ఏమేమి స్టెప్స్ చెయ్యాలనుకుంటున్నారో ఆ స్టెప్స్ అన్నిటిని జెన్కిన్స్ కి నువ్వు చెప్తే ఓకేనా. మీరు సపోజ్ ఒక 100 స్టెప్స్ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాలనుకుంటున్నారు కదా, అది మీరు చేయకండి, జెన్కిన్స్ చెప్పండి ఆ 100 స్టెప్స్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి. నువ్వు నీట్ గా జెన్కిన్స్ కాన్ఫిగర్ చేసి వదిలేస్తే జెన్కిన్సే పెట్టేస్తుంది అనమాట. సో జెన్కిన్స్ అనేది అంత పాపులర్ అనమాట. సో ఈ జెన్కిన్స్ అనేది ఏంటంటే, ఫస్ట్ జెన్కిన్స్ అనేది పదం జెన్కిన్స్ కాదండి, ఫస్ట్ దీనికి ఒక హడ్సన్ అనే పేరు ఉండేది. హడ్సన్ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. జెన్కిన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఏంటంటే దీన్ని హడ్సన్ అనేవారు. ఓకేనా, మీరు హడ్సన్ అంటే హడ్సన్ అనే పదం కూడా మీకు చెప్తాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరైనా సరే హడ్సన్ అంటే నీకు తెలుసా అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏమని చెప్పాలి, ఓకే జెన్కిన్స్ కి ముందు పేరే హడ్సన్ అనమాట. ఓకేనా, జెన్కిన్స్ కి ముందు పేరే హడ్సన్. హడ్సన్ స్టార్టింగ్ లో దాన్న ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు దీనికి హడ్సన్ పిలుచుకునేవారు, తర్వాత జెన్కిన్స్ కి అందరు రీనేమ్ అయ్యింది. ఓకే బానే ఉంది ఈ హడ్సన్ అనే ప్రాజెక్ట్. ఓకేనా, ఈ హడ్సన్ అనే ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయిందండి. ఆ కంపెనీ పేరు ఏంటంటే సన్, ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాను. ఓకే వన్ మినిట్. ఓకేనా, ఈ జెన్కిన్స్ జెన్కిన్స్ హడ్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హడ్సన్ టు జెన్కిన్స్ అన్నమాట. హడ్సన్ టు జెన్కిన్స్. సో ఇక్కడ ఈ హడ్సన్ అనే ప్రాజెక్ట్ ఒక కంపెనీలో స్టార్ట్ అయిందండి. ఆ కంపెనీ పేరు ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్స్. ఈ కంపెనీలో ఉండగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే హడ్సన్ అండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇగ్నోర్ ఇట్. ఈ ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే కవగుచి అనే ఒక డెవలపర్ అనమాట. కవగుచి అనే ఒక డెవలపర్ స్టార్ట్ చేశారు అనమాట. ఇతను డెవలపర్ కాదండి, కంప్యూటర్ ప్రోగ్రామర్. ఓకేనా, కంప్యూటర్ ప్రోగ్రామర్ అనమాట. ఇది హిస్టరీ అండి, మీదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇంటర్వ్యూలు కూడా అడుగురు. బట్ ఇంత ఫేమస్ టూల్స్ ని వాడుతున్నప్పుడు జస్ట్ కొద్ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇస్తే బెస్ట్ అని చెప్పి నేను కొద్ది ప్రిపేర్ చేశాను. ఓకేనా, ఈ హడ్సన్ అనే ప్రాజెక్ట్. ఓకేనా, సన్ మైక్రో సిస్టమ్స్ లో ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా, 2004 స్టార్ట్ అయింది అనమాట. ఈ ప్రాజెక్ట్ ని 2004 లోనే స్టార్ట్ చేశారు. అప్పుడు ఎవరు స్టార్ట్ చేశారండి 2004? ఈ సన్ మైక్రో సిస్టమ్స్ స్టార్ట్ చేసినా సరే మెయిన్ డెవలపర్ ఎవరంటే ఈ కవగుచి అనే డెవలపరే స్టార్ట్ చేశాడు అనమాట. సో దీనికే ఆ ఐడియా వచ్చింది, తన ప్రపోజల్ పెట్టాడు. ఏమంటే మనం ఎన్నెన్నో ఇన్వెంట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు డెవలపర్ కోడ్ డెవలప్ చేశాడు, అది గిట్హబ్ లో పెడతాడు, ఇది ఎందుకు ఆటోమేటిక్ గా ఒక సర్వర్లో పడి, ఈ సర్వరే కాదు ఒక 100 సర్వర్లో పడాలా? ఓకే, 100 సర్వర్లో ఆటోమేటిక్ గా ఎందుకు పడకూడదు? ఓకేనా, 100 సర్వర్లో ఆటోమేటిక్ గా పడి ఆ బిల్డ్ చేసి, ఓకేనా, బిల్డ్ చేసి ఆటోమేటిక్ గా డెవలపర్ మళ్ళా ఆ రిజల్ట్ అనేది ఎందుకు షేర్ చేయకూడదు? ఓకేనా, ఈ రిజల్ట్ కనుక షేర్ చేస్తే ఆటోమేటిక్ గా డెవలపర్ ఇప్పుడు పుష్ చేసిన వెంటనే నెక్స్ట్ 5 మినిట్స్ లో పాటు రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ కదా, ఇంకా హ్యాపీ. నెక్స్ట్ రోజు ఫ్రైడే ఈవినింగ్ అయినా పర్లేదు, సండే మనం లేకపోయినా పర్లేదు. ఓకేనా, ఈ జాబ్స్ అన్ని నువ్వు కాన్ఫిగర్ చేయాలి. ఎవరు కాన్ఫిగర్ చేయాలి? డెవఆప్స్ ఇంజనీర్ కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో డెవఆప్స్ ఇంజనీర్ కనుక కాన్ఫిగర్ చేస్తే నువ్వు ఊరు వెళ్ళిపోయినా పర్వాలేదు, డెవలపర్ కోడ్ పుష్ చేసుకుంటాడు నీ బదులు. ఇక్కడ నీ జాబ్ ఎవరు చేస్తుందండి? జెన్కిన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా, జెన్కిన్స్ చేస్తుంది. సో జెన్కిన్స్ అనేది ఎవరికి వచ్చు? ఒక డెవలపర్కి వచ్చా? వాడికి రాదు. ఒక టెస్టర్కి వచ్చా? వాడికి రాదు. ఒక మేనేజర్కి వచ్చా? వాడికి రాదండి. ఎవరికి వచ్చండి? ఓన్లీ డెవఆప్స్ ఇంజనీర్సే చేస్తారన్నమాట. అంటే వీళ్ళకి రాదు అంటే రాదని కాదు, వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కానీ వీళ్ళు చేయరు. వీళ్ళు వర్క్ ఏంటి? డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ డెవలప్ చేయడం, టెస్ట్ చేసుకోవడం, మేనేజర్ టీంని మేనేజ్ చేయడం. కానీ ఈ జాబ్స్ అనేది ఎవరు చేస్తారు? మనమే చేస్తాము అనమాట. అందుకని మనకి చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు జెన్కిన్స్ జాబ్స్ కాన్ఫిగర్ చేసావు కదా, ఏ జాబ్స్ కాన్ఫిగర్ చేసావు ఇలాంటివన్నీ మనల్ని అడుగుతుంటారనమాట. సో దానికి మనం ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు మనం ఏం చేస్తాం అన్నది. సో కమ్ టు ద మెయిన్ పాయింట్, హడ్సన్. ఓకేనా, కవగుచి అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ తిన డెవలప్ చేశాడండి. బాగానే ఉంది. డెవలప్ చేసిన తర్వాత ఏంటంటే ఇది స్లోగా వ్యాప్తి చెందుతుంది. అంటే ఎందుకు ఇంత ఫేమస్ అవడం కారణం ఏంటంటే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండి. ఓకేనా, ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. మనం ఈ జెన్కిన్స్ వాడుకున్నందుకు, మనకి ఏం డబ్బులు ఏమి కట్టవసరం లేదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళడం, డౌన్లోడ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. ఇంత ఫ్రీ అండ్ ఇంత ఆటోమేషన్ టూల్ని ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయిందండి. ఓకేనా, ఫేమస్ అయిపోయి ఇది ఇది ఎంత ప్రఖ్యాతి చెందిందంటే
2011 2011 దీనికి ఒక జస్ట్ ఒక అవార్డు కూడా వచ్చిందండి. ఓకేనా, దీనికి మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. ఎవరికి వచ్చిందంటే కవగుచి అనే డెవలపర్కే వచ్చింది. కవగుచి అనే డెవలపర్కి ఏంటంటే ఒరైలీ ఓపెన్ సోర్స్ అని చెప్పేసి ఒరైలీ ఓపెన్ సోర్స్ అనమాట. OREILLY ఒరైలీ ఓపెన్ సోర్స్. ఓకేనా, ఒరైలీ ఓపెన్ సోర్స్ అనే అవార్డు కూడా వాడికి వచ్చిందండి డెవలపర్కి. అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న టూల్ ఓపెన్ సోర్స్ గా నువ్వు కాన్ఫిగర్ చేసినందుకు గ్రేట్ అన్నట్టుగా 2011లోనే తనకి ఈ బహుమానం ఇచ్చారనమాట. ఓకేనా, 2011లో దీనికి బహుమానం ఇచ్చారండి. జస్ట్ చాలా ఫేమస్ టూల్ కూడా ఇది. సో దట్స్ ఇట్ అండి, ఇది ఓవరాల్ ఇంట్రడక్షన్. ఇదంతా మాట్లాడుకున్నాం, బట్ హడ్సన్ టు జెన్కిన్స్ అనేది ఎలా చేంజ్ అయిందో చెప్తాను. ఇప్పుడు ఇది ఇంత ఫేమస్ అవ్వడం చూసి, ఓకేనా, ఇంత ఫేమస్ అయింది కదని చెప్పేసి మనకి, ఓకేనా, సపోజ్ లేటెస్ట్ కాదండి, కొద్దిగా ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, కొద్ది ఇయర్స్ బ్యాకే ఈ వాట్సాప్ ఇంత ఫేమస్ అవ్వడం చూసి ఏం చేశారండి, ఫేస్బుక్ వాడు వాట్సాప్ని, ఓకేనా, వాట్సాప్ని దాని యొక్క రైట్స్ని మొత్తం అన్నింటినీ ఎలా అయితే కొనుగోలు చేసి వాట్సాప్ని ఫేస్బుక్లో విలీనం చేశాడో, అలాగే ఈ హడ్సన్ అనే కంపెనీని కూడా, ఓకేనా, ఈ హడ్సన్ అనే కంపెనీని వీళ్ళు డెవలప్ చేసే మంచి ప్రాజెక్ట్స్ని కూడా ఒరాకిల్ కంపెనీ వాడు ఎక్వైర్ చేసుకున్నాడు అనమాట. సో ఎక్వైర్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, సో వాళ్ళకి డిస్కషన్స్ అవుతుందన్నమాట. సో 2010లో ఎక్వైర్ చేసుకున్నాడండి. ఓకేనా, ఇవన్నీ 2010లో వీడు ఎక్వైర్ చేసుకున్న తర్వాత వీళ్ళు డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. సో ఆబ్వియస్గా ఏంటి, సన్ మైక్రో సిస్టమ్స్ని ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ని ఆబ్వియస్గా ఒరాకిల్ వాడు ఓన్ చేసుకున్నట్టే. ఓకేనా, సో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ ఇప్పుడు ఈ ఒరాకిల్ వాడు ఎక్వైర్ హడ్సన్ అనే పేరు ఎందుకు, ఓకేనా, హడ్సన్ అనే పేరు వెళ్తే ఆబ్వియస్గా బ్రాండ్ ఎవరిది అవుతుంది, సన్ మైక్రో సిస్టమ్స్ది. హడ్సన్ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ అనే గుర్తు అనమాట అప్పట్లో. హడ్సన్ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ అనే పేరు వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం ఇది ఓన్ చేసుకున్నాం కదా, ఇది ఓన్ చేసుకున్న తర్వాత మన పేరు కదా బయటకు వెళ్ళాలి అని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఆలోచన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, హడ్సన్కి జెన్కిన్స్ కింద రీనేమ్ చెయ్యాలి అనే ఒక ప్రపోజల్ పెట్టారండి. ఓకేనా, హడ్సన్కి జెన్కిన్స్ కింద రీనేమ్ చేయాలని ప్రపోజల్ పెట్టారనమాట. ఈ ప్రపోజల్ని కొంతమంది అంగీకరించేవారు, కొంతమంది అంగీకరించేవారు కాదు. ఓకేనా, ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అనేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే, జస్ట్ ఇదంతా మేమంతా కష్టపడి చేసాం, డెవలప్ చేసాం, ఇంత పాపులర్ అయింది, ఈ నేమ్తోనే కంటిన్యూ చేయండి అన్నట్టుగా వీళ్ళు, లేదు ఇది మేము ఎక్వైర్ చేసాం కదా, మన నేమ్తో వెళ్ళాలి, న్యూ లోగోస్ కావాలి, న్యూ పేరు కావాలన్నట్టుగా వీళ్ళు అనమాట. సో ఇండైరెక్ట్ గా వీళ్ళు బోర్డ్ మెంబర్స్ మధ్య ఒక చిన్న చిన్న ఒక డిస్కషన్స్ జరిగాయి అనమాట. డిస్కషన్స్ జరిగిన తర్వాత, సో అబ్వియస్గా ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి, ఈ సన్ మైక్రో సిస్టమ్స్ కి ఎవరిస్తారండి పే అప్పట్లో, అంటే ఒక సన్ మైక్రో సిస్టమ్స్ కి ఎవరిస్తారు పే, ఆబ్వియస్గా ఒరాకిల్ కంపెనీ. ఓకేనా, ఒరాకిల్ కంపెనీ మేబీ బోనస్లు ఎక్స్టెండ్ ఇచ్చి ఉండొచ్చు, సాలరీస్ పెంచి ఉండొచ్చు, హైక్స్ ఇచ్చి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. సో కానీ ఒకనొక డే ఫైన్ డే ఏమైందంటే, జనవరి లెవెన్త్ని 2011 ఏం జరిగిందంటే, ఒక డిస్కషన్ వచ్చింది అనమాట. సో డిస్కషన్ అంటే ఫైనల్ మీటింగ్ అనమాట. ఏంటి ఈ జెన్కి అంటే కాల్ ఫర్ ఓట్ అనే ఒక క్యాంపెయిన్ జరిగిందండి. కాల్ ఫర్ ఓట్ అంటే ఈ హడ్సన్ని జెన్కిన్స్ కింద మార్చడానికి, ఓకేనా, హడ్సన్ని జెన్కిన్స్ కింద రీనేమ్ చేయడానికి ఎంతమంది ఒప్పుకుంటారు అని చెప్పి ఒక ఓటింగ్ సెషన్ అనేది పెట్టారు అప్పట్లో. ఓకేనా, ఎప్పుడు పెట్టారంటే జనవరి 11 2011 పెట్టారన్నమాట. సో పెట్టడం వల్ల ఏంటంటే, ఇక్కడే మెయిన్ ట్విస్ట్, మోస్ట్ ఆఫ్ ద అంటే ఎలాగా ఒరాకిల్ కంపెనీ వాళ్ళు ఓట్ వాళ్ళకే చేసుకుంటారు. ఓకేనా, ఒరాకిల్ కంపెనీ వారు వాళ్ళకే ఓట్ చేసుకుంటారు. అలాగే కాకుండా ఈ హడ్సన్ అనే కంపెనీ వాళ్ళు కూడా, వాళ్ళ టీమ్ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకేనండి ఓట్ చేశారు. ఒరాకిల్ వారు రీనేమ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓకే అనుకున్నారు. సో జనవరి 11 2011 నుంచి హడ్సన్ కాస్త జెన్కిన్స్ కింద రీనేమ్ అయ్యింది. ఇది మొత్తం జెన్కిన్స్ హిస్టరీ అండి. ఓకేనా, జెన్కిన్స్ హిస్టరీ ఇది మనకు, అంటే ఈ టూల్ మనం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో డెవాప్స్ ఇంజనీర్, మీరు కనుక డెవాప్స్ ఇంజనీర్ అయితే కంపల్సరీగా వాడాలి. సో ఇది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి చిన్నది చేశాను. కొద్ది నోట్స్ చదివి, డాక్యుమెంట్స్ చదివి, ఆఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నానండి. దట్స్ ఇట్. మీకు ఇది ఎలాగొచ్చింది అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఇన్స్టాలేషన్స్కి వెళ్ళిపోతాం. ఓకేనా, సో ఇది ఇంత ఫేమస్ అయింది కదా, ఇనిషియల్గా మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, ఇంకో 2 మినిట్స్ అనమాట, కొద్దిగా ఓపిక వినాలి. ఓకే, డిలీట్ ఆల్ ది స్టఫ్. ఓకేనండి, ఫైన్. సో చూద్దాం ఇక్కడ.
సో ఏం చేస్తామంటే ఈ జెన్కిన్స్ వాడుతున్నామా, జెన్కిన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే జెన్కిన్స్కి ఒక పదం ఉందండి, జెన్కిన్స్కి జెన్కిన్స్ జెన్కిన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నారు, ప్రతి ప్రాజెక్ట్లోనూ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్లో ఉన్న రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్లో ఉండదండి, మీ ప్రాజెక్ట్లో ఉన్న రిక్వైర్మెంట్ వేరే ప్రాజెక్ట్లో ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అందుకని ఏంటో తెలుసా, జెన్కిన్స్ ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, అంటే వీళ్ళకి రిక్వెస్ట్ వస్తుంది కదా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, ప్రతి వీక్కి ఓకేనా ప్రతి వీక్కి ఒక రిలీజ్ అనేది జరుపుతున్నాడు. ప్రతి వీక్కి రిలీజ్, జనరల్గా రిలీజ్ అనేది వన్ మంత్కి ఎప్పుడో ఉంటుంది, కానీ జెన్కిన్స్ అనేది ప్రతి వన్ వీక్కి టూ వీక్స్కి ఓకేనా ఇలా రిలీజెస్ జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి వన్ వీక్లో టూ రిలీజెస్ కూడా జరుగుతాయి ఓకేనా, వన్ వీక్లో ఆర్ఈఎల్ఈఎస్ ఓకేనా, జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ అండి ఓకేనా. ప్రతి వన్ వీక్లో టూ రిలీజెస్ వన్ రిలీజెస్ అంటే న్యూ ఫ్యూచర్స్తో డిప్లాయ్ చేస్తారన్నమాట. సో జెన్కిన్స్ ఏమంటారంటే ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటారన్నమాట. జెన్కిన్స్ అనేది ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్. ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటే ఏంటి, ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఆటోమేట్ చేస్తున్నాం కదా, ఆటోమేట్ చేయడానికి ప్లగ్ఇన్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. సెకండ్ వీడియో చూడండి ఓకేనా, సెకండ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీని కంటిన్యూషన్ సెకండ్ వీడియో యూట్యూబ్లోనే ఉంది, చెక్ చేసుకోండి ఓకేనా. ప్లగ్ ఇన్ బేస్ టూల్ అనమాట. ప్లగ్ ఇన్ బేస్ టూల్ అంటే నేను ఒకసారి చెప్తానండి. ఇది మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్లో కామన్గా వాడు ఏమిస్తాడు, డీఫాల్ట్గా ఏ ఫీచర్స్ అయితే అవసరమో అవన్నీ ఇస్తాడు. అంటే సంథింగ్ ఏంటి, ఒక వాట్సాప్ ఇస్తాడు ఓకేనా, వన్ మినిట్ అండి, వాట్సాప్ నెక్స్ట్ ఓకేనా, వాట్సాప్ ఇస్తాడు, నెక్స్ట్ ఇంకేం ఇస్తాడండి, ఇలాంటి చిన్న చిన్ని ఇస్తుంటాడు కదా, మెసేజెస్ థీమ్స్ ఇలాంటివి ఇస్తాడు కదా. కానీ మీరు ఒక పబ్జీ లవర్ కానీ సంథింగ్ ఏమైనా లూడో గేమ్స్ కానీ లేదా మీకు థీమ్స్ అంటే ఇష్టం అంటే మీరు ఏం చేస్తారండి, సింపుల్గా అంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏం చేస్తారు, ఒక ప్లేస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ప్లేస్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సినవి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, అవునా కదా. సేమ్ అంతేనండి, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తారు, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకేనా, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ ప్లగ్ఇన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మేనేజ్ ప్లగ్ఇన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ మేనేజ్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఓకేనా, మేనేజ్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి నీకు ఏమైతే ప్లగ్ఇన్ కావాలి, నువ్వు ఏ ప్రాజెక్ట్ మీద యూజ్ చేస్తున్నావు ఓకే, నువ్వు జావా ప్రాజెక్ట్ మీద యూజ్ చేస్తున్నావా అయితే ఇక్కడ జావా ప్లగ్ఇన్ కొట్టు, సంథింగ్ డాట్ నెట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావా డాట్ నెట్ ప్లగ్ఇన్ కొట్టు, డౌన్లోడ్ చేసుకోవడం యూజ్ చేసుకోవడం అంత ఈజీ అండి ఓకేనా, అంత ఈజీ. ఇవన్నీ కాదండి, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనుకున్నాం కదా, అది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. అందువల్ల అందరూ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యారు, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. అండ్ జస్ట్ ఏంటంటే ఇది ఏ ఎన్వైర్మెంట్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు విండోస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, మ్యాక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా, విండోస్ మ్యాక్ లేదా లైనక్స్ సర్వర్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. మనకి ఇంత ఎన్ని బెనిఫిట్స్ ఇస్తానన్నమాట. అదే కాకుండా జస్ట్ ఇది జెన్కిన్స్ అనేది ఓవరాల్గా వరల్డ్ మొత్తం యూజ్ చేస్తున్నారని చెప్పాను కదా, వరల్డ్ మొత్తం యూజ్ చేస్తున్నారు. సో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే నువ్వు గూగుల్లో వెతికితే ఈజీగా సొల్యూషన్స్ అనేది దొరుకుతాయండి ఓకేనా, ఈజీగా సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి. ఇది బెనిఫిట్. సో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా లేదా, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఏమైనా లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినప్పుడు వెర్షన్స్ గురించి ఎందుకులేండి. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే కొంటారండి, మనం వెంటనే కొంటామా, కొనవండి. ఎందుకంటే అది ఆ ఫోన్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది. ఇప్పుడు మీరు 14,000, 15,000, 20,000 సంథింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టినప్పుడు, ఇంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ అనేది కొన్ని కోట్లలో డీల్ చేసినప్పుడు ఓకేనా, లేటెస్ట్ టెక్నాలజీస్ సర్వీసెస్ ఇవి వాడడానికి కొద్దిగా నిరాకరిస్తారు లేదా కొద్ది టైం తీసుకుంటారు అనమాట. స్టేబుల్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే వాడతారండి. సో అలాగే ఈ జెన్కిన్స్ అనేది ఆ జెన్కిన్స్ యూస్ చేయడానికి అసలు ఆలోచించవసరం లేదు, ఎందుకంటే 2011 నుంచి కూడా వాడుతున్నారని చెప్పాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయింది. సో గూగుల్లో ఎక్కడైనా వెతికినా సరే ఈజీగా సొల్యూషన్స్ దొరికేస్తాయి. సో ఇది ఒక పాయింట్ మీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ అంటే ఏంటి, డౌన్లోడ్ చేసుకోవడం ఈజీ, ఇన్స్టాలేషన్స్ ఈజీ అనమాట. అంటే మనం కష్టపడవసరం లేదు, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని అవసరం లేదు, అక్కడికి వెళ్ళడం, ఒక ప్లగ్ ఇన్ డౌన్లోడ్ చేసుకోవడం, యూజ్ చేయడం అంతేనండి ఓకేనా, అంతే. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు జెన్కిన్స్ యూజ్ చేసుకొని CICD అనేది సెటప్ చేయొచ్చు. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ సెట్ చేయొచ్చు. మీకు ఒక జాబ్ రాయాలన్నమాట, జెన్కిన్స్లో ఒక జాబ్ రాయాలి, జాబ్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్ అనమాట. అంటే కోడింగ్ అది ఏముంటుంది అనుకోవద్దు, జస్ట్ మాన్యువల్గా అక్కడ
కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్ లో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇలా చెయ్యు అని చెప్పడమే మన పని అండి, అంత ఈజీ అనమాట. ఓకేనా? సో దెన్ అండి సపోర్ట్స్ ఇది చూడు, వెరైటీ ఆఫ్ ప్లగిన్స్ సపోర్ట్ చేస్తుంది, వెరైటీ ఆఫ్ ప్లగిన్స్ అనమాట. ప్లగిన్స్ అంటే చెప్పాను కదా, మన ప్రాజెక్ట్ తగ్గట్టుగా ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోండి, వెరైటీ ఆఫ్ ప్లగిన్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎటువంటిదైనా నిరాకరంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి, ఇంత దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో జెన్కిన్స్ అనేది ఇంకొకటి కూడా ఉందండి, సిఐసిడి టూల్ అంటారు, సిఐసిడి టూల్ అని చెప్పాను కదా, సిఐసిడి టూల్ ఇది ఎంట్రీ క్వశ్చన్ అండి. ఓకేనా? సిఐసిడి టూల్ అండ్ సిఐసిడితో పాటు ఇంకో టూల్ కూడా ఉంది, ఇంకో ఆప్షన్ కూడా ఉంది, సిడి అనమాట. సిఐ అంటే ఏంటి, ఫస్ట్ సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనమాట. ఫస్ట్ సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, రెండోది ఏంటంటే కంటిన్యూస్ డెలివరీ. ఓకేనా? కంటిన్యూస్ డెలివరీ. మూడో సిడి ఏంటంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, జనరల్ డిప్లాయ్మెంట్. జనరల్ మీనింగ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటండి, సో మన ఫ్రెండ్స్ ని ఐటీలో వర్క్ చేసిన ఫ్రెండ్స్ ని కానీ ఎవరైనా అడిగా అనుకోండి, జస్ట్ ఈ రోజు మనం రేపు బయటకు వెళ్దాము వస్తావా ఇలాంటివి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, లేదు నాకు డిప్లాయ్మెంట్ ఉంది, నాకు డిప్లాయ్మెంట్ ఉంది నేను రాలేను, ఇలాంటి ఆన్సర్ చెప్తారన్నమాట. ఓకేనా? ఇలాంటి ఆన్సర్ చెప్తారు. డిప్లాయ్మెంట్ అంటే నువ్వు చేసిన కోడ్ టెస్ట్ అండ్ యుఏటీ ఎన్వైర్మెంట్ లో కోడ్ చేసావు కదా, ఆ కోడ్ ని ఒక ప్రొడక్షన్ సర్వర్ లో, ఓకేనా, ఆ ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. డెలివరీ వేది ఫస్ట్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అంటే ఇదంతా టెస్ట్ అండ్ ఇది టెస్ట్ ఎన్వైర్మెంట్ అనుకోండి, ఓకేనా, దిస్ ఇస్ టెస్ట్ అండ్ దిస్ ఇస్ ప్రీ ప్రాడ్ ఎన్వైర్మెంట్. ఓకేనా? ప్రీ ప్రాడ్ ఎన్వైర్మెంట్. సో ఇది ఇక్కడ వరకు ఉన్నాయి. అండ్ నువ్వు టెస్ట్ సర్వర్ లో ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తేనే అది డిప్లాయ్మెంట్ అంటారు. ఓకేనా? సో దట్ ఈస్ ద మూడో సిడి అండి. ఒకవేళ ఎవరైనా అడిగి చెప్పండి, సిఐసిడి అంటే ఫస్ట్ ఇస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఏదైతే చేంజెస్ చేస్తే వాట్ ఆర్ ద చేంజెస్ డన్ బై ద డెవలపర్, వీ హ్యావ్ ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ దోస్ చేంజెస్, అండ్ ఇట్ విల్ డిప్లాయ్ ఇన్ ద టెస్ట్ అండ్ యుఏటీ ఎన్వైరన్మెంట్స్, ఇస్ కాల్డ్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. దెన్ వాట్ ఈస్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, సో వితౌట్ ద మాన్యువల్ ఇంటరప్షన్, అంటే మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా సేమ్ కోడ్ ని సేమ్ పైప్ లైన్ లో జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేసేదాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ నీ ప్రాజెక్ట్స్ లో వాడుతున్నారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నో అనే చెప్పండి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ నేను వాడట్లేదు, నా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో వాడలేదు, నా ఫ్రెండ్స్ వాడలేదు, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద 90% అనేది వాడరండి. ఎందుకంటే ఏంటి, ఇప్పుడు ప్రొడక్షన్ లోకి ఒకసారి వెళ్లే ముందు ఒకసారి మాన్యువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకునే బాధ్యత మనకు ఉందా లేదా. సో సంథింగ్ వాలాలో ఏదో సంథింగ్ ఇది అనుకుందాం అండి. వాలా ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఇక నేను తెలుసు. వాలా ప్రాజెక్ట్ లో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేశాడు అనుకుందాం. సో డిప్లాయ్ చేయడం వల్ల డెవలపర్ ఏదో బగ్ ఉంది అది ఫిక్స్ చేయలేదు అనుకుందాం. సో ఇది కంటిన్యూస్గా డిప్లాయ్మెంట్ జెన్కిన్స్ ద్వారా అయిపోయింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఆ డిప్లాయ్మెంట్ ఎవరిలో ఏమైందంటే, నీ ఓలా అప్లికేషన్ సరిగా వర్క్ అవ్వట్లేదు, 24 hours వర్క్ అవ్వలేదు అనుకుందాం. ఓకేనా? సో 24 hours వర్క్ అవ్వకపోతే వాళ్ళ వాడికి ఎంత నష్టం అండి, కొన్ని కోట్లు నష్టం అనమాట. అప్పుడు ఆ టైంలో ఊబర్ అప్లికేషన్, ఊబర్లో అకౌంట్ లేని వాళ్ళు కూడా ఊబర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఓకేనా, ఊబర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని డ్రైవ్స్ బుక్ చేసుకుంటారు. అండ్ దీని మీద ఓలా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట, కంప్లీట్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చేస్తారు, ఇలాంటివి చాలా జరుగుతాయండి. ఓకేనండి? సో దిస్ ఇస్ ఓవరాల్ ఎజెంట్ అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇన్స్టాలేషన్స్ చూపిస్తాను. ఇన్స్టాలేషన్ చూపించిన తర్వాత జెన్కిన్స్ ఎవరైతే కొత్తుకున్నారో సెకండ్ వీడియో మనం దాంట్లో చూసుకోండి. ఓకేనా? సో ఇంకా జస్ట్ దీంతో పని లేదు, ఇగ్నోర్ ఇట్. ఓకేనా? ఇగ్నోర్ ఇట్, జస్ట్ గో టు దిస్ వన్. నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో సర్వర్ లాంచ్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్లో సర్వర్ లాంచ్ చేయడం తెలియకపోతే మన వీడియోలో చూడండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఐఎమ్ జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్, AWS కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఉబంటు, నాకు ఉబంటు సర్వర్ కావాలి. వన్ మినిట్, కొద్దిసేపు టైం పడుతుంది, రీఫ్రెష్ అవుతుందండి, నో ప్రాబ్లం. ఉబంటు, ఓకేనా? మీకు సెంటోస్ అయితే సెంటోస్, మీ ఫ్లేవర్స్ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ రెడ్ సెంటోస్ రెడ్ హెట్ అయితే ఎంచుకోండి. క్లిక్ ఆన్ ఫ్రీ టైర్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు డబ్బులు పడకూడదు కాబట్టి ఫ్రీ టైర్ అనమాట. రియల్ టైంలో ఫ్రీ టైర్ అనేది అస్సలు వాడరు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఓకేనా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇవి ఇన్స్టెన్స్ టైప్ అంటారు అనమాట, చూస్ ఇన్స్టెన్స్ టైప్ అంటారు కదా.
ఇన్స్టెన్స్ టైప్ మీరు ఎటువంటి ఇన్స్టెన్స్ వాడారు అని చెప్పి ఒక్కొక్కరు అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. సో అలాంటప్పుడు మీరు T2 మైక్రో అని చెప్పకూడదు. T2 మైక్రో అనేది ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకే. మీరు ఎట్లీస్ట్ చూడండి T2 లార్జ్, T2 మీడియము, ఓకేనా? ప్రొడక్షన్ కి అయితే ఎలాంటి సర్వర్స్ చెప్పాలో నేను చెప్తానులేండి, నో ప్రాబ్లం. ఫర్ టైం బీయింగ్ ఇదైతే మాత్రం మనం ప్రాక్టీస్ కోసమే వాడుకుందాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. T2 మైక్రో అంటే వాడికి అర్థమైపోతుంది అనమాట. సో కాన్ఫిగర్ డీటెయిల్స్ నెక్స్ట్. ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైప్, మీకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలో, ఓకే, ఇవన్నీ జస్ట్ ఫర్ టైమింగ్ నేను ఏదైతే చెప్తున్నా అదే కాన్సన్ట్రేట్ చేయండి. ఐ మీన్ ఆ వీడియో చూడండి, అది ఇంకా క్లారిటీ ఉంటుంది. సో నేను నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ 8 GB వస్తుందండి. యాడ్ ట్యాగ్స్ జస్ట్ నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఏంటంటే నా డాష్బోర్డ్లో ఈ నేమ్తో చూపిస్తుంది అనమాట, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, పోర్ట్ నెంబర్ 22 కంపల్సరీగా ఓపెన్ అవ్వాలి, అండ్ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్. నెక్స్ట్ ఓకేనా, లాంచ్ అనే దాని మీద క్లిక్ చేయాలండి, ఓకేనా? పోర్ట్ నెంబర్ 22, ఇక్కడ పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ అయితేనే నువ్వు సెక్యూరిటీ గ్రూప్కి సర్వర్కి కనెక్ట్ అవ్వగలవు. అంటే ఇది ఒక సెక్యూరిటీ గ్రూప్ అనమాట. మన ల్యాప్టాప్లో అవస్థ యాంటీవైరస్ ఇవన్నీ ఎలా ఉంటాయో, అంటే అవుట్ సైడ్ వాళ్ళు ఏమైనా అటాక్ చేయకుండా ఉండడానికి ఎలాగైతే ఉంటాయో సేమ్ కూడా ఇదేనండి, ఓకేనా? రివ్యూ అండ్ లాంచ్ ఓకేనా. లాంచ్ అంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే నువ్వు 6 ట్యాబ్స్లో ఏమైతే రాసావో అవంతా ఒకసారి నువ్వు రివ్యూ చేసుకో అని చెప్పేసి ఒకసారి మళ్ళీ నా డీటెయిల్స్, ఇన్స్టెన్స్ డీటెయిల్స్, సైజెస్ ఎంత, స్టోరేజ్ ఎంత, ఓకేనా, ఆ నేమ్ ఏంటి, సో ఇవన్నీ ఇస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్. ఇక్కడ దీని కీపేర్ అంటారండి, కీపేర్. సో ఇది ఫస్ట్ వీడియో అని చూపండి, మరి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇది ఫస్ట్ వీడియో చూడండి, ఓకేనా? లాంచ్ ఇన్స్టెన్స్ ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్, దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ ఐడి అండి. ఓకే నెక్స్ట్, ఓకే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. సర్వర్ చూడండి పెండింగ్ స్టేట్లో ఉంది. ఒక 2 మినిట్స్ ఆగితే, 2 మినిట్స్ అవసరం లేదండి, ఇది చిన్న సర్వరే కాబట్టి 1 మినిట్లో అయిపోతుంది అనమాట. జస్ట్ ఐ విల్ క్యాన్సిల్ దిస్, ఎందుకంటే ఇది నాకు వైట్ బోర్డ్ కోసం యూజ్ చేసుకున్నాను అంతే. ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్. సో పెండింగ్ స్టేట్లో ఉంది, నో ప్రాబ్లం. ఒక 1 మినిట్ టైం ఇవ్వండి. సో రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది, ఓకేనా? రన్నింగ్ స్టేట్లో వచ్చినండి, ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే నాకు ఒక టూల్ ఉంది, పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? మీరు సర్వర్కి పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, పుట్టి మొబైల్ స్ట్రీమ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ పుట్టి మొబైల్ స్ట్రీమ్ అండ్ గిట్ బ్యాష్ అనమాట, గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్. ఈ 3 మెథడ్స్ కూడా మన సిరీస్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి, ఓకేనా? దీంతో నేను ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా మొబైల్ స్ట్రీమ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో కూడా నీట్గా అందులో చెప్పాను. మొబైల్ స్టెమ్ సో జస్ట్ ఇక్కడ మొబైల్ స్టెమ్ దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో మొబైల్ స్టెమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ ఉండాలండి, యూజర్ నేమ్ ఉండాలి, అండ్ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ పెన్ఫైల్ ఎంత డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదే పాస్వర్డ్ అనమాట. మీకు ఐపీ అడ్రస్ కావాల్సి చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ అనుంది కదా, ఇది తీసుకోండి. దిస్ ఈజ్ యువర్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ SSH. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. చూడండి హైలైట్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది డౌస్ బై రుషి అంటే పెంఫైల్ అనమాట. పెంఫైల్ అంటే పాస్వర్డ్, అది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎక్కడ ఉందంటే క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, AWS క్రెడెన్షియల్స్. సో ఇక్కడ చూడండి ఇది డౌస్ బై రుషి, అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు వస్తుంది, ఓకేనా? నేను డౌన్లోడ్స్లో ఉంటుంది, డౌన్లోడ్స్ని డెస్క్టాప్కి కాపీ చేసుకున్నాను. సో యూజర్ నేమ్ అనేది ఇదే అండి, ఓకేనా? యూజర్ నేమ్ అనేది ఇది, ఇది యూజర్ నేమ్. ఇక్కడ కొంతమందికి రెడ్ హ్యాట్ వస్తుంది, సెంటోస్ వస్తుంది, మీది ఏ సర్వర్ తీసుకుంటే అది వస్తుంది అనమాట. నా సెనారియోలో ఉబుంటు, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే ఉబుంటు, యూజ్ ప్రైవేట్ కి అనమాట. ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది హైలైట్ అయిన తర్వాత ఇది క్లిక్ చేయండి. దిస్ వన్ అండ్ డెవ్స్ బై రుషి ముంబై. క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్ అండి, ఓకేనా? సర్వర్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యారు. అంటే గూగుల్ వాడడం కూడా మనం తెలుసుకోవాలి, ఓకేనా? గూగుల్ వాడడం తెలుసుకుంటే మన జాబ్ ఇంకా ఈజీగా ఉంటుంది. సో ప్యాకేజ్లు ఇన్స్టాల్ చేయాలి. ప్యాకేజ్లు ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, సో ఇది ఉబుంటు సర్వర్ కదా, ఇది ఉబుంటు ఏ వెర్షన్ తెలియాలి. సపోజ్ ఇంతకన్నా నేను లాంచ్ చేసిన సర్వర్ చూడండి, లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టాను. లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టిన వెంటనే ఉబుంటు, ఓకేనా? ఉబుంటు
ఉబంటు అనుకుంటే అంటే ఇది వెర్షన్స్ అనమాట 18.04 16.04 మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఉబంటు ఏ వెర్షన్ వాడేమంటే ఇది 20.04 లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిందండి మీరు ఏం చెప్తారంటే 18.04 చెప్పండి నో ప్రాబ్లం ఓకేనా 18.04 16.04 ఇవి చెప్పండి సో ఇది మీరు 16.04 ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు కొన్ని ఒక మూడు నాలుగు నెలల తర్వాత 18.04 అవ్వ ఉండొచ్చు తర్వాత అంటే 20.04 మీరు ఈ సర్వర్ లాంచ్ చేశారు కానీ ఇది ఏ వెర్షన్ తెలియట్లేదు ఏ వెర్షన్ లో తెలియకపోతే ఒక కమాండ్ చెప్తాను చూడండి సిఏటి క్యాట్ ఈటీసీ అని ఎంటర్ చేయండి ఒకసారి అండి టైప్ అవ్వట్లేదు ఈటీసీ అనమాట ఈటీసీ ఓఎస్ రిలీజ్ ఓకేనా ఓఎస్ రిలీజ్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి 18.04 ఓహో అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి నీట్ గా హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆన్ ఉబంటు మీ రిక్వైర్మెంట్ ఏంటో నీట్గా చెప్తే సరిపోతుందండి 18.04 అని చెప్పి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ డిజిటల్ ఓషన్ ఉంది ఫోన్ సంథింగ్ ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే నీట్గా అయిపోతుంది నేను దీని మీద ఒక బ్లాగ్ కూడా రాశాను సో బయట వాళ్ళ నుంచి ఇన్స్టాల్ చేయడం ఎందుకని చెప్పేసి నేను బ్లాగ్ devops.rushi.com అని కొట్టండి devops.rushi.com కొడితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బ్లాగ్ అని ఉంది కదా బ్లాగ్ మీద క్లిక్ చేయండి సో బ్లాగ్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ అని ఉబంటు ఉంది కదా 16.04 కానీ 18.04 ఎనీథింగ్ అనమాట మొత్తం అంతా కంపాటబిలిటీ క్లిక్ ఆన్ దిస్ వన్ నేను దాని మీద క్లిక్ చేశాను ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇది అయ్యిందనమాట ప్రీ రిప్లేస్ చూడండి ఉబంటు సర్వర్ ఏదైనా తీసుకోండి జావా వరాకిల్ అనమాట అంటే నువ్వు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలి జావా కావాలి జావా ఎందుకంటే వరాకిల్ వాడు కదా అంటే జెన్కిన్స్ అప్లికేషన్స్ జావా నాట్ ఓన్లీ జెన్కిన్స్ అండి మార్కెట్లో ఉన్న టూల్స్లో 80% ఓకేనా జస్ట్ ఈ నెంబర్ అనేది అప్రాక్సిమేట్ అది నేను క్యాల్కులేట్ చేయలేదు బట్ స్టిల్ 80% ఆఫ్ ద కంపెనీస్ అండ్ 80% ఆఫ్ ద టూల్స్ అని జావా బేస్డ్ అప్లికేషన్స్ సో ఏమైనా టూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జావా ఇన్స్టాల్ చేయాలి ఆ డిపెండెన్సీ అనమాట అప్పుడే అది వర్కౌట్ అవుతుంది సో నేనేం చేస్తున్నా అంటే ఇదనమాట జావా ఇన్స్టాల్ చేయాలి జెన్కిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080 అనమాట పోర్ట్ నెంబర్ అంటే ఏంటి సో ఇప్పుడు ఎస్ఎస్ఎస్ లాగిన్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ 22 ఎలా ఓపెన్ అవ్వాలని అంటే ఓపెన్ నెంబర్ పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ అయితేనే నువ్వు ఇలా సర్వర్కి కనెక్ట్ అవ్వగలవు అక్కడ సర్వర్ పోర్ట్ నెంబర్ 22 కనుక మీకు క్లోజ్లో ఉంటే కనెక్ట్ అవ్వలేరు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి జెన్కిన్స్ అనేది పోర్ట్ నెంబర్ 8080 అండి ఓకేనా అంటే ఆ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి 8080 ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కొత్తగా కొనుక్కున్న ఫోన్ లాంటిది ఈ సర్వర్ ఇప్పుడే మీరు ఏడబ్ల్యూఎస్ని తీసుకున్నారు కొత్తగా కొనుక్కున్న ఫోన్ లాంటిది సో మన ఫోన్ కొనుక్కున్న వెంటనే వైఫైకి కనెక్ట్ అవ్వి మీ జీమెయిల్ ఇచ్చి మీ సర్వర్ని ఎలా అప్డేట్ చేసుకుంటారో ఓకేనా అంటే మీ ఫోన్ ఎలాగ అప్డేట్ చేసుకుంటారో ఈ సర్వర్ కూడా మీకు ఫోన్ లాగే ట్రీట్ చేసుకోండి ఎందుకంటే దీనికి డిస్క్ స్పేస్ ఉంటుంది దీనికి నెట్వర్క్ ఉంటుంది అంతా నార్మల్ అనమాట ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేస్తున్నాను సో చూడండి సూడో యాప్ గెట్ అప్డేట్ అనే కమాండ్ వాడాలి ఉబంటు సర్వర్స్కి అయితే ఇవన్నీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఉండాలని చెప్పాను కదా జావా ఉందో లేదో చెక్ చేసుకోండి ఆబ్వియస్గా జావా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్లీ లాంచ్ సర్వర్ కదా సో చూడండి జావా ఐఫిన్ వెర్షన్ ఎంటర్ చేయండి ఎక్కడ స్టాప్ ఉండదు డైరెక్ట్గా బ్లాగ్ ఫాలో అయిపోండి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది సో చూడండి మీకు ఇలాంటి కమాండ్ నాట్ ఫౌండ్ ఏ అవుట్పుట్ వచ్చిందో కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఓకేనా వన్ మినిట్ ఏ అవుట్పుట్ సో ఇదే కదా మీ అవుట్పుట్ ఎస్ అండి సో నెక్స్ట్ జావా ఇన్స్టాల్ చేయాలంటే సూడో యాప్ గెట్ ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే అనమాట సో ఇన్స్టాల్ చేస్తే జావా ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో అది ఇన్స్టాల్ అయిపోతుంది కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చేశాడు ఒరాకిల్ జావా 1.8 అంటే 1.8 అనేది స్టాండర్డ్ వెర్షన్ అనమాట సో 1.8 ఇప్పుడు ప్రెసెంట్ 11 12 అలా ఉందండి నువ్వు ఇది కనుక ఇన్స్టాల్ చేస్తే డిఫాల్ట్ జేడీకి అంటే లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ అవుతుంది కానీ లేదు నాకు స్పెసిఫిక్ జావా వెర్షన్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే జస్ట్ వన్ మినిట్ అండి జావా ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ మల్టిపుల్ కమెంట్స్ పెట్టాను నేను స్పెసిఫిక్ జావా ఇన్స్టాల్ చేయాలంటే డిఫాల్ట్ జేడీకే సో జస్ట్ ఒకసారి ఇది జస్ట్ డిఫాల్ట్ జేడీకే నో ప్రాబ్లం అండి ఆ కమాండ్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు బట్ స్పెసిఫిక్ జావా ఇన్స్టాల్ చేయాలి ఎలాగంటే జస్ట్ ఓకే నో ప్రాబ్లం జస్ట్ ఫాలో విత్ దిస్ కమాండ్ ఓకేనా సూడో యాప్ గెట్ ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే అనమాట ఎంటర్ దిస్ కమాండ్ డిఫాల్ట్ జేడీకే ఎంటర్ చేసిన తర్వాత మధ్యలో నువ్వు డూ యూ వాంట్ టు కంటిన్యూ నువ్వు కంటిన్యూ చెయ్యాలంటే ఎస్ కొట్టు నో అంటే నో కొట్టనమాట నా కంటిన్యూ చేయాలి ఎస్ కొట్టండి పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ ఇన్స్టాల్ అవుతుంది ఓకేనా ఇన్స్టాల్ అవుతుంది సో ఇన్స్టాల్ అవుతుంది జస్ట్ ఓకేనా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి ఓకేనా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్
జావా ఇన్స్టాల్ చేయడానికి ఎట్లీస్ట్ ఓకేనా ఒక 2 మినిట్స్ అయినా పడుతుంది. కొద్దిగా ఓపిక్గా విందాం, ఓపిక్గా చూద్దాం. ఓకే సో ఓకే జస్ట్ వీడియో పాజ్ చేస్తానండి. ఓకే గైస్ ఇన్స్టాల్ అయిందండి. ఓకేనా ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓకే జస్ట్ వైఎన్ మధ్యలో వైఎన్ ఎంటర్ చేయండి, అవుతుంది. మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది? సో సేమ్ అదే అవుట్పుట్ నాకు కూడా ఎలా వచ్చిందంటే డన్ డన్ అని ఉంది, ఇక్కడ కూడా డన్. సో జస్ట్ ఇప్పుడు ఇప్పుడు వెరిఫై చేయండి జావా అనేది ఉందో లేదో. ఇప్పుడు వెరిఫై చేయండి జావా ఉందో లేదో తెలియాలంటే జావా హైఫెన్ వెర్షన్ అనే కమెంట్ కొట్టాలి. ఓకేనా అంటే చెక్ చేయడానికి అండి, మీ దగ్గర జావా ఉందో లేదో చెక్ చేయాలంటే జావా హైఫెన్ వెర్షన్. ఇది ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మరి ఎలా చెప్తున్నారు ఏంటి అనుకుంటారు, బట్ లెర్నర్ ఎవరైతే ఉందో వీళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. జావా హైఫెన్ వెర్షన్ అంటే క్లియర్గా మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, జావా 11 ఓహో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేనేం చేయగలను? జెన్కిన్స్ అనేది నేను ఇన్స్టాల్ చేయగలను. ఈ జావా లేకుండా నువ్వు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయగలవు అంటే ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ జెన్కిన్స్ రన్ అవ్వదు, జెన్కిన్స్ ఈజ్ నాట్ రన్నింగ్ అనే మీకు ఎర్రర్ వస్తుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా నౌ ఇన్స్టాల్ జెన్కిన్స్ అండ్ ఉబుంటు, ఈ ప్యాకేజెస్ అనేది మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకేనా ఈ ప్యాకేజెస్ అనేది ఎందుకంటే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూ గెట్ అనే కమాండ్ ఉంది. డబ్ల్యూ గెట్ అంటే ఏంటంటే మీరు విండోస్లో డౌన్లోడ్ చేసేసుకుంటారు ఈజీగా, సంథింగ్ డౌన్లోడ్ అంటే క్లియర్గా డౌన్లోడ్ అయిపోతుంది. కానీ ఇది లైనక్స్ సర్వర్లో కదా, లైనక్స్ సర్వర్స్లోకి ఎలా డౌన్లోడ్ చేయాలంటే డబ్ల్యూ గెట్ అని ఇచ్చి ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. డబ్ల్యూ గెట్ అని ఇచ్చి ప్యాకేజ్ ఫర్ టైమింగ్ మీరు ఫాలో అవ్వండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డబ్ల్యూ గెట్ అంటే ఈ ప్యాకేజ్ ఇక్కడికి వస్తుంది, ఎంటర్ చేయండి. యా ఎంటర్ చేయండి ఒకసారి, క్లిక్ ఆన్ ఎంటర్, క్లిక్ ఆన్ ఓకే అని వచ్చిందండి. ఇక్కడ మీకు ఓకే వచ్చిన తర్వాత ఓకేనా, ఇక్కడ ఓకే వచ్చిన తర్వాత నౌ యాడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఇన్ యువర్ ఈటీసీ, అంటే ఈటీసీ అని ఒక డైరెక్టరీ ఉంటుంది సర్వర్లో, యాడ్ సోర్స్ లిస్ట్ అని ఉంటుంది. జస్ట్ ఈ కామెంట్స్ మీరు అలా ఫాలో అవ్వండి ఓకేనా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే చూసుకుంటున్నారో ఈ ఈటీసీ ఏంటి సోర్స్ ఏంటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కమెంట్స్ ఎలా కొట్టేయండి, ప్రెసెంట్ వచ్చిన నష్టం ఏం లేదు. ఓకేనా ఎంటర్ ఓకేనా. వన్స్ ఇట్ ఇస్ డన్ కరెక్ట్గా కాపీ అయిందో లేదు చూడాలి, ఈ ఈ చివరిది కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా ఓకేనా, ఇది ఈ ఈ కీస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి సర్వర్ని అప్డేట్ చేయాలి. అంటే ఈ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవ్వాలంటే ఈ కమాండ్ ఎంటర్ చేయాలండి. ఓకేనా ఎంటర్ చేయాలి, క్లిక్ ఆన్ దిస్ ఎంటర్, పర్ఫెక్ట్ అండి, అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఫైనల్ కమాండ్ అండి, ఈ కమాండ్ ద్వారానే జెన్కిన్స్. నేను ఇక్కడ బ్లాగ్ రాసినప్పుడు 2 టైమ్స్ యాప్ గెట్ ఇన్స్టాల్ ఇవి రెండు కమాండ్స్ ఒకటే, ఒకసారి ఎంటర్ చేయండి సరిపోతుందండి, సర్వర్ అవసరం లేదు. ఓకేనా సూడో యాప్ గెట్ ఇన్స్టాల్ అంటే జెన్కిన్స్ అనేది సక్సెస్ఫుల్గా మీ ల్యాప్టాప్ మీ సర్వర్లో ఇన్స్టాల్ అవుతుంది. మధ్యలో వై అని అడుగుతుంది, కన్ఫర్మేషన్ వై ఇవ్వండి. ఓకే జస్ట్ మళ్ళీ పాజ్ చేస్తున్నాను గైస్. జెన్కిన్స్ అనేది సక్సెస్ఫుల్గా మీ ల్యాప్టాప్లో మీరు ఇన్స్టాల్ చేశారు. సో ఇన్స్టాల్ చేసేదో లేదో మీకు అంటే జావా ఐఫెన్ వెర్షన్ కొట్టినట్టుగా ఏదైనా జెన్కిన్స్ ఐఫెన్ వెర్షన్ కొట్టాలంటే కాదండి, ఆ కమెంట్స్ లేవు. దీనికి మళ్ళీ వేరే కమెంట్స్ అనమాట, ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క టైప్ కమెంట్స్ ఉన్నట్టుగా. సో ఇది సో ఆ కమెంట్స్ కూడా ఇక్కడ రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అనమాట. ఓకేనా సూడో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని కొట్టండి, అంటే ఆ జెన్కిన్స్ స్టేటస్ ఏంటి, రన్నింగ్లో ఉందా స్టాప్లో ఉందా మొత్తం అంతా చెప్తుంది అనమాట. చూడండి యాక్టివ్ అంటే రన్నింగ్లో అనమాట. ఇప్పుడు ఈ దీన్ని స్టాప్ చేయాలంటే మీరు సూడో సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెన్కిన్స్, స్టాప్ చేసిన దాన్ని స్టార్ట్ చేయాలంటే సూడో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెన్కిన్స్, మరి రీస్టార్ట్ చేయాలంటే సూడో సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెన్కిన్స్. రీస్టార్ట్ ఏంటంటే రెండు పనులు ఎట్ అటైమ్ చేస్తుంది, రీస్టార్ట్ అంటే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తుంది, దట్స్ ఇట్ డిఫరెన్స్. ఈ కమాండ్స్ కూడా ఇక్కడ రాశానండి, ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకేనా దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఏంటి, జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఏంటి, జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ 8080 అని చెప్పాను. సో ఇప్పుడు ఒకసారి మీరు చూడండి మీరు ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సర్వీసెస్ అన్నాం కదా, జెన్ దీని మీద క్లిక్ చేయండి, EC2 మీద క్లిక్ చేయండి. ఓకేనా EC2 మీద క్లిక్ చేయండి,
సో క్లిక్ చేసిన తర్వాత ఓకేనా రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంది కదా రన్నింగ్ ఇన్స్టెన్స్ సో ఓకే రన్నింగ్ ఇన్స్టెన్స్ రన్నింగ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐపి అడ్రస్ ఉంది కదా ఈ ఐపి అడ్రస్ తీసుకొని గూగుల్ లోకి వెళ్ళి ఓకేనా గూగుల్ లోకి వెళ్ళి జస్ట్ ఆ ఐపి అడ్రస్ ఇచ్చి జెన్కిస్ పోర్ట్ నెంబర్ ఎంత అని చెప్పాను 8080 అన్నమాట క్లిక్ ఆన్ ఎంటర్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే జెన్కిన్ యాక్చువల్ గా జెన్కిన్స్ హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి కానీ జెన్కిన్స్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ నెంబర్ ను ఎనేబుల్ చేయాలి ఇక్కడ చూస్తే స్టేటస్ రన్నింగ్ లో ఉంది నేను ఇక్కడ డాష్ బోర్డ్ లో చూస్తే లాగిన్ అవ్వలేకపోతున్నాను అప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయాలన్నమాట వెంటనే మన మైండ్ లోకి రావాలి ఏమనంటే ఓకే జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ 8080 కదా మనం ఓపెన్ చేయలేదు అని చెప్పి మీలో మీరు అనుకొని పోర్ట్ నెంబర్స్ ఎలా ఓపెన్ చేయాలండి చూడండి ఇక్కడ పైకి పదండి ఇక్కడ ఎలా లాగి అంటే ఇలా లాగితే మీరు పైకి కిందకి వెళ్తుంది ఇది ఓకేనా జస్ట్ ఇది ఇలా లాగిన్ తర్వాత చూడండి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది కదా సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 45 ఉంది మీకు డిఫరెంట్ నేమ్ తో ఉండొచ్చు 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు సంథింగ్ క్లిక్ ఆన్ దట్ వన్ నో ప్రాబ్లం అది క్లిక్ చేసిన తర్వాత ఓకేనా అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓకేనా జస్ట్ మళ్ళా ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక ఐడి వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్ అనే ఐడి వస్తుంది ఆ ఐడి మీద క్లిక్ చేయండి ఇక్కడ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్బౌండ్ రూల్స్ అని ఉంది ఓకేనా ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని కొట్టండి ఇక్కడ యాడ్ రూల్ అని ఉంటుంది యాడ్ రూల్ అని ఉంటుంది యాడ్ రూల్ అంటే ఇక్కడ SSH అంటే సర్వర్ కి 22 ఓపెన్ అయింది కాబట్టి మీరు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి SSH ఇప్పుడు మీ పోర్ట్ నెంబర్ ఎంత 8080 కదా కస్టమ్ TCP అని సెలెక్ట్ చేసుకోండి కస్టమ్ TCP అంటే ఫస్ట్ సెలెక్ట్ చేశానే ఫస్ట్ సెలెక్ట్ చేశాను అది సెలెక్ట్ చేసిన తర్వాత పోర్ట్ నెంబర్ ఎంత 8080 అని మీకు చెప్పాను 8080 అని చెప్పాను సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 0.0 ఓకేనా 0.0 అంటే ఎనీ వన్ కెన్ కన్ఫర్మ్ ఎనీవేర్ అనమాట రియల్ టైంలో ఇది వాడము బట్ ప్రాక్టీస్ కోసం ఇది చెప్పండి ఇదంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా 15 మినిట్స్ పడుతుంది అది ఇప్పుడు చెప్పను జస్ట్ 80 జస్ట్ సేవ్ దిస్ వన్ సేవ్ చేయండి సేవ్ చేశారా పెర్ఫెక్ట్ అండి ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి 8080 ఉంది 22 ఉంది ఇక్కడ డాష్ బోర్డ్లోకి రండి సరదాగా ఒకసారి నేను ఏమి కూడా చేయట్లేదు ఓకే నేను ఏమి కూడా చేయట్లేదు కానీ అది స్టార్ట్ అవడం రెడీగా ఉంది పెర్ఫెక్ట్ ఇప్పుడు మీరు ఇది ప్లీజ్ కాపీ ద పాస్వర్డ్ ఫ్రమ్ ద ఎంటైర్ లొకేషన్ అండ్ ప్లేస్ బిలో ఓకే టు ఎన్ష్యూర్ జెన్కిన్స్ ఇస్ సెక్యూర్లీ సెటప్ బై ద అడ్మినిస్ట్రేటర్ ఏ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రిటన్ టు ద లాగ్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది అదేంటి నీ ఇప్పుడు వచ్చి సర్వర్లోకి లాగిన్ అవ్వలేదు ఒక యూజర్ క్రియేట్ చేయలేదు పాస్వర్డ్ క్రియేట్ చేయలేదు నన్ను ఎలా అడుగుతుంది అంటే డిఫాల్టీ ఉంటాయండి ఓకేనా డిఫాల్టీ ఆ పాస్వర్డ్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉందన్నమాట ఎక్కడ వేర్ లిప్ జెన్కిన్ సీక్రెట్స్ అని ఇక్కడ ఉంది సో మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ చేసి ఓకేనా ఇది కంట్రోల్ సి అని కొట్టాను ఓకేనా కంట్రోల్ సి కొట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సూడో అని టైప్ చేసి క్యాట్ ఇవ్వండి సూడో క్యాట్ క్యాట్ అనే కమాండ్ లైనక్స్ కమాండ్ అంటే అది క్యాట్ అనే కమాండ్ లైనక్స్ కమాండ్ ఏంటంటే ఫైల్ లోపల అంటే కంటెంట్ లోపల ఫైల్ లోపల ఉన్న ఫైల్ సారీ ఫైల్ లోపల ఉన్న డేటాని చూడడానికి క్యాట్ అనే కమాండ్ వాడతారు ఓకేనా ఫైల్ లోపల ఉన్న డేటాని చూడడానికి క్యాట్ అనే కమాండ్ వాడతారు సూడో క్యాట్ సూడో అనేది పర్మిషన్ గురించి వాడుతున్నాను మీరు ఏం లేదండి జస్ట్ నేను ఏదైతే ఇచ్చానో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది మీకు తెలిసిన దాని ఫీలింగ్ వస్తే చాలు ఓకేనా సూడో క్యాట్ దిస్ వన్ ఎంటర్ అని ఇస్తే ఇదండి ఒక అవుట్పుట్ ఇచ్చింది ఇదే నీ పాస్వర్డ్ ఓకేనా ఇదే నీ పాస్వర్డ్ సో క్లిక్ ఆన్ ఓకే నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను కంటిన్యూ మీద క్లిక్ చేశానండి నెక్స్ట్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ సెలెక్టెడ్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్ అంటే టూ ఆప్షన్స్ చూపిస్తున్నాను అంటే ఒక ప్రాజెక్ట్కి ఒక నార్మల్ ప్రాజెక్ట్కి ఏం అంటే ప్లగిన్ బేస్డ్ టూల్స్ అని చెప్పాం కదా సో అందుకని చూపిస్తుందండి ఒక ప్రాజెక్ట్కి ఏమేమైతే ప్లగిన్స్ కావాలో అని జెన్కిన్స్ డీఫాల్ట్గా గ్రహించి అన్ని ప్లగిన్స్ ఇస్తుంది అలాంటివి కావాలా సజెస్టెడ్ ప్లగిన్స్ కావాలంటే ఇది తీసుకోండి లేదు నా ప్రాజెక్ట్ నాకు తెలుసు నాకు అన్ని ప్లగిన్స్ వద్దు నాకు 5-10 కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి నేను ఫస్ట్ ఇదే క్లిక్ చేస్తున్నాను దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చానండి డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ ఆప్షన్ వస్తుంది చూడండి ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ అవుతున్నాయి అన్నమాట ఇవన్నీ ప్లగిన్స్ చూడండి గిట్ ప్లగిన్ ఎల్డాప్ ఈమెయిల్ సంథింగ్ అన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి ఇక్కడ సో ఓకేనా జస్ట్ ఇది కూడా కొద్ది టైం పడుతుంది చూడండి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ప్లగిన్స్ అంటారు నన్ను నోట్ చూసారు అని చెప్పాను కదా స్టార్టింగ్ లో జెన్కిన్స్ ఇస్ ఏ ప్లగిన్ బేస్డ్ టూల్ అన్నాను కదా ఇవన్నీ ప్లగిన్స్ అన్నమాట ప్రతిదీ ప్లగిన్ వెయిట్ ఫర్ సమ్ టైం అండి జస్ట్ అలా ఇన్స్టాల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే
అందుకు పాజులో పెడతాను. ఓకేనా, జస్ట్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, అంటే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఈ డాష్ బోర్డ్ వస్తుందండి. ఇక్కడ యూజర్ నేమ్ ఏదో ఇవ్వండి. నేను నా పేరు ఇచ్చుకుంటున్నా, ఋషి అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఓకేనా, యూజర్ నేమ్ ఋషి, పాస్వర్డ్ కూడా ఋషి వేస్తున్నాను, అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఋషినే, ఫుల్ నేమ్ ఋషి. అంటే ఇక్కడ జస్ట్ మన పేర్లు ఇస్తున్నా కానీ ఆర్గనైజేషన్లో జస్ట్ కొద్దిగా నేమింగ్ కన్వెన్షన్ అనేది ఉంటుందండి. ఆర్గనైజేషన్లో ఇలా పెట్టాలి, ఇలా సర్వర్కి ఈ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్స్ అనేది కొద్దిగా హై ఎన్క్రిప్టెడ్గా పెట్టుకుంటాం. బట్ ఫర్ టైం బీయింగ్ బట్ డమ్మీ కాబట్టి ఋషి@gmail.com జస్ట్ లేవండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇది జస్ట్ ఇక్కడ మీకు డాష్ బోర్డ్ వస్తుంది, జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ ఫినిష్ కొట్టండి. జెన్కిన్స్ ఈజ్ రెడీ అంటుంది. ఎస్, స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. పర్ఫెక్ట్ అండి, దట్స్ ఇట్ అండి. ఇది అనమాట, ఇది జెన్కిన్స్ ఇలా డాష్ బోర్డ్. ఇది ఇలా ఇక్కడ వరకు ఉండి, ఈ సెకండ్ క్లాస్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలన్నది మన ఛానల్లో ఉంటుంది యూట్యూబ్. సో జస్ట్ ఇక్కడ ఇక్కడ మనం మన ఛానల్ పేరు డెవోస్ బై ఋషి కొట్టండి. డెవోస్ బై ఋషి అని టైప్ చేయండి, ఎంటర్. సో ఇక్కడ చూసారా సంథింగ్ డాకర్. సో జెన్కిన్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇది 2 అవర్స్ క్లాస్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ రోజు సెషన్లో, ఓకేనా, ప్రీవియస్ సెషన్లో మనం జెన్కిన్స్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఓకేనా, జెన్కిన్స్ హిస్టరీ ఏంటి, జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుంది, సిఐ అంటే ఏంటి, సిఐ అంటే ఏంటి, సిబై అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మనం సిడి ఆర్గనైజేషన్స్ లో